इट्स वेरी क्लियर. या सो अंदर की बुधवार प्रति बुधवार मन की भगवद्गीता क्लास चला शुभप्रदमी वार कल चला बहुत पैन वारम सीता माताजी चाल बार विषया सो ई वारम मन मूडो अध्याय श्लोक 27 नीचे मन विवरण तेजकू मुझे मन मंगलाचरण प्रेयर्स ज्योति माताजी यू वांट टू स्टार्ट मंगलाचरण प्रेयर्स पड़ता मंगलाचरण प्रेयर्स श्योर प्रभुजी थैंक यू माता सॉरी फॉर द लेट प्रभुजी. हाँ ओके माताजी. ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकाय चक्षुर्मील तस्मै श्री गुरवे नमः. चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः पदा मह्यं ददाति सुखदायकम् वंदेहं श्रीगुरुं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं सात्वजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितं हे कृष्ण करुणा सिन्धु गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद मुखं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपा तमहं वंदे श्रीगुरुं दीनतारिणां परमानंदमाधवं श्रीचैतन्यमीश्वरं हरिः ओं तत्सत्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. सो మనము మూడో అధ్యాయము శ్లోక నంబర్ 27 నుంచి అవుతున్నాము. కర్మయోగ కర్మయోగము. సో అందరూ రిపీట్ చేయండి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసః గుణై కర్మ అహంకార విమూఢాత్మా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే. प्रकृते क्रियमानानि गुणै कर्माणि सर्वसः गुणै कर्माणि सर्वसः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते कर्ताहमिति मन्यते. प्रकृते क्रियमानानि प्रकृते क्रियमानानि गुणै कर्माणि सर्वसः गुणै कर्माणि सर्वसः अहंकार विमूढात्मा
అహంకారా విమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే. సో ఎవరైనా రిపీట్ చేస్తారా? ఎస్ ప్రభు. ఓకే. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరే కృష్ణ. ఇంకెవరైనా రిపీట్ చేస్తారా? ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. One more last time. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా ఒకసారి చివరిగా? మమతా మాతాజీ, పరిమిళ మాతాజీ ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చెప్పగలరా అండి? హరే కృష్ణ. ప్రభు, ఇఫ్ యు స్క్రీన్ షేర్ చేస్తారా ప్రభు? ఇది తెలుగు బుక్, మనకి స్క్రీన్ లో లేదు కదా, మనకి తెలుగులో. ఎన్నో శ్లోక ప్రభు? మూడో అధ్యాయము 27వ శ్లోకము. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకారా విముద్ధాత్మా కర్తాహం ఇతి మన్యతే. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. సో ప్రకృతే, సో భౌతిక ప్రకృతి యొక్క క్రియమానాన్ని చేయబడుచున్నట్టి గుణై గుణములచే కర్మాని కర్మలకు సర్వసహ అన్ని రకములైన అహంకార విమూఢ మిథ్యాహంకారముచే విమోహితుడై ఆత్మ జీవుడు కర్త కర్తను అహం నేను ఇతి అని మన్యతే తలంచును. అనువాదము. మిథ్య అహంకారముచే మోహ పరవశుడకు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును. సో మరలా చెప్తాను, వినండి. మిథ్య అహంకారముచే మోహ పరవశుడకు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును. భాష్యము శ్రీల ప్రభుపాదులు వారు. శ్రీల ప్రభుపాదకి జయ. కృష్ణ భక్తి భావనాయుతుడు భౌతిక భావన ఎందున్నవాడు అను ఇరువులు వ్యక్తులు ఒకే స్థాయిలో కర్మను అనుసరించుచు ఒకే పదము నందున్నట్లుగా గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేష వ్యత్యాసమున్నది. భౌతిక భావన ఎందున్నవాడు మిథ్య అహంకారము చేత తననే ప్రతి దానికి కర్తగా భావించును. దేహము ప్రకృతిచే సృష్టించబడినదియు అట్టి ప్రకృతి భగవాను నిర్దేశమునందు వర్తించుననియు అతడు ఎరుగడు. అనగా అట్టి లౌకికుడు తాను అంత్యమున శ్రీకృష్ణ భగవాను అదుపులోనే ఉన్నాను అనేది జ్ఞానమును కలిగి ఉండడు. మిథ్య అహంకార పూరితుడు తాను స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల సూక్ష్మ దేహముల రెండును భగవానుని ఆదేశానుసారము ప్రకృతిచే సృష్టించబడనియు బడినవనియు మరియు తన మానసిక కర్మలు దేహపర కర్మలన్నీయును భక్తి భావనలో శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావలననియు ఎరుగడు. అజ్ఞాని అయినవాడు బహుకాలము తన ఇంద్రియములను ఇంద్రియ భోగములందు దురుపయోగము కావించినందున శ్రీకృష్ణ భగవానుడు ఋషికేశుడని దేహేంద్రియములకు ప్రభువు అని తెలుసుకొనలేడు. అట్టివాడు శ్రీకృష్ణ భగవానుతో కల నిత్య సంబంధమును మరిపింపజేయు మిథ్యాహంకారముచే నిక్కముగా మోహపరవశుడైన వాడే. సో ఈ శ్లోకము చాలా చాలా ప్రశస్తమైన శ్లోకము. అందుకే మనకి
భగవద్గీతలో చాలా మిక్కిలి ఇంపార్టెంట్ అంటే చాలా ఇంకా ఈ శ్లోకాలు నేర్చుకోవాలి అన్న శ్లోకంలో ఈ యొక్క శ్లోకము ఉంటుందన్నమాట. సో ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సో ఈ శ్లోకం గురించి చెప్పునే ముందు పోయిన వారము సీతామాతాజీ మొదటి అధ్యాయము రెండో అధ్యాయంలో జరిగిన శ్రీకృష్ణ అర్జునుల సంవాదం గురించి విపులంగా చెప్పారు. అంటే కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నీ అంటే ఒకటో అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కృష్ణ భగవానుడు రెండో అధ్యాయంలో ప్రతిదానికి విపులంగా జవాబు చెప్పాడన్నమాట. కానీ అర్జునుడు రెండో అధ్యాయము మొత్తం విన్నాక మూడో అధ్యాయము మొదటగా తనకు ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే రెండో అధ్యాయంలో కృష్ణ ఏం చెప్పారంటే దూరేన హి అవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధౌ శరణం అందిచ్చ కృపణా ఫలహేతవ. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడంటే అవరం కర్మ, అవరం కర్మ అంటే హీనమైన కర్మలు. ఇంకే ఓ అర్జున దూరేన బుద్ధి యోగంతో నువ్వు హీనమైన కర్మలను దూరంగా ఉంచు, అంటే వాటి ఆ కర్మలను చేయకు హీనమైన కర్మలను. సో అటువంటి బుద్ధి యోగంతో, ఓకే, అటువంటి బుద్ధి యోగంతో నన్ను శరణు పొందు. నన్ను శరణు పొందని వాడు ఫలాపేక్ష కలిగి ఉన్నవాడు, ఫలహేతవ అంటే తను చేసిన ప్రతి కర్మకి ఫలితం ఆశించువాడు అతను కృపణుడు అని చెప్తున్నారు అన్నమాట ఎవరు, కృష్ణ భగవాను రెండో అధ్యాయంలో. సో ఇక్కడ మనం చెప్పుకున్న దానిలో ఏంటంటే భాష్యము అనువాదంగా అవరం కర్మ హీనమైన కర్మలను చేయొద్దు అని చెప్పావు కదా కృష్ణ, మరి చివరిలో నువ్వు మళ్ళీ నన్ను యుద్ధము చేయమని యుద్ధోన్ముఖుడివై నన్ను ప్రోత్సహిస్తున్నావు ఎందుకు అని చెప్పేసి మూడో అధ్యాయంలో ఫస్ట్ మొదటగా బుద్ధి గొప్పదైనప్పుడు ప్రాశస్తమైనప్పుడు మరి ఈ యొక్క కామ్య కర్మల యందు నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు, అంటే ఈ యొక్క యుద్ధము చేయడం అనేది కామ్య కర్మ కదా, యుద్ధం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి, నేను ఎదుటి వారిని చేయిస్తాను రాజ్యం లభిస్తుంది, ఓకే, అంతటి మించి ఇంకేముంది ఇక్కడ దీనిలో చెప్పుకోవడానికి. ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కామ్య కర్మ అంటే కర్మను చేయటంలో దాని యొక్క ఫలితాన్ని ఆశిస్తూ చేసే కర్మల్ని కామ్య కర్మ అంటారు. సో ఆ కామ్య కర్మ గురించే కదా ఇప్పుడు అంతా మనం చేస్తున్న యుద్ధము. మరి నువ్వేమో రెండో అధ్యాయంలో బుద్ధితో కూడిన అంటే బుద్ధితో కూడిన అంటే భక్తి ఇక్కడ అన్నమాట, బుద్ధి యోగమైన భక్తి యోగమైన రెండు ఒకటే. బుద్ధి అనేది ఏంటంటే కరెక్ట్గా బుద్ధి భగవంతుని శరణు పొందడము అనేది బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నారు. అంటే ఎవరైతే జ్ఞానంతో కలిగి ఉంటాడో బుద్ధితో కలిగి ఉంటాడో అతను చేసే ఒకటే పని అన్నమాట, ఇంకో పని ఏం లేదు, భగవంతుడు శరణు పొందుతాడు. సో మరి నువ్వు రెండో అధ్యాయంలో బుద్ధితో ఈ యొక్క హీనమైన కర్మలను దూరంగా ఉండమని చెప్పావు, మరి ఇక్కడ నాకు ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని అడిగిన అర్జున క్వశ్చన్కి కృష్ణ మూడో అధ్యాయంలో విపులంగా సమాధాన పరుస్తున్నాడు. ఇంకా అంటే రెండో అధ్యాయంలో అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు కృష్ణ, కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగారు కాబట్టి దీన్ని కర్మయోగంలో ఇంకా మనం విపులంగా కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు చాలా క్లుప్తంగా చెప్పుకున్నాము, ఓ అర్జున ఫస్ట్ కర్మల నుంచి మనము సన్యాసం తీసుకుంటే అంటే నేను కర్మలే చేయను అనుకుంటే కర్మ ఫలాలు అంటే ఈ యొక్క కర్మ బంధనం నుంచి మనం బయటపడినట్టు కాదు, నేను కర్మ చేయకుండా నేను ఉన్నాను, ఈరోజు ఖాళీగా ఉన్నాను, ఈరోజు నాకేమీ కర్మ బంధమే లేదు, ఇటువంటి పాపము పుణ్యం అంటదు అనుకోవడానికి లేదు. అలాగే సన్యాసం తీసుకొని అడవులకు పోయి లేకపోతే తీర్థయాత్రలకు పోయి నేనేం చేయకుండా నా పరిపూర్ణత పొందుతానా అనుకుంటే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు అని కృష్ణ భగవాన్ ఫస్ట్ చెప్తాడనమాట. ఎందుకంటే దానికి ఆన్సర్గా ఒక క్షణకాలం కూడా కర్మలు చేయకుండా మనుషుడు ఉండలేడు, ఒక్క క్షణకాలం కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ యొక్క ప్రకృతి త్రిగుణములు వచ్చే తన యొక్క గుణాలు ఉంటాయన్నమాట. సో ఆ గుణముతో ప్రేరేపితుడై ప్రతి నిమిషం కూడా తను కర్మలను చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది మనకి, ఖాళీగా కూర్చున్నప్పుడు మరి నేనేం కర్మలేం చేయట్లేదు కదా, అంటే నా యొక్క కర్మేంద్రియాలని
మన కర్మేంద్రియాలని చేతులు కాళ్ళు వీటన్నిటిని మనము ఉపయోగించినప్పుడు మరి మాకెందుకు ప్రకృతితో నువ్వు ప్రేరేపితుడై ఒక క్షణకాలం కూడా కర్మ చేయట్లేదు అంటున్నావు అంటే ఇక్కడ మళ్ళీ కృష్ణ అని చెప్తారంటే ఓకే నువ్వు కర్మేంద్రియాలని నిగ్రహించినా కూడా నీ మనసు మాత్రము ఇంద్రియ అర్థముల పైన అంటే ఈ యొక్క భోగముతో ఇంద్రియ ప్రీతి కోసము చేసే మన అన్ని మన మన అటాచ్మెంట్స్ మన ఉన్నాయి కదా మనకి అహం మమేతి అంటే ఇది నాది ఇల్లు నాది ఇవి నావి అన్ని అనుకుంటూ ప్రతిదాన్ని మన ఇంద్రియతృప్తి కోసము తను చేస్తున్న ఆరాటంతో వీటన్నిటినీ మనసు చేస్తుంది అక్కడ. మరి ఆ మనస్సు ఎప్పుడు కూడా ఇంద్రియార్థాల మీదనే దృష్టి మళ్ళించి ఉన్నప్పుడు తనని తనను మోసం చేసుకుంటున్నావు అటువంటి వాడు మిథ్యాచారుడు అని కృష్ణ చాలా క్లారిఫై చేశారు. సో అందుకని కర్మలు మాత్రము చేయకుండా ఉండలేం కాబట్టి ఒక క్షణకాలం కూడా ఎటువంటి కర్మలు చేయాలి అని కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు ఇక్కడ. సో కర్మ కృష్ణ భావనతో కూడిన కర్మలు అసంగత్వము అసంగత్వము అంటే సంగత్వము లేకుండా సంగత్వం అంటే ఫలాపేక్ష లేని కృష్ణ భావనతో కూడిన కర్మలను మాత్రమే చేస్తే చాలా ప్రశస్తమైనది శ్రేయదాయకమైనది అని చెప్పేసి మొదటగా కృష్ణ భగవాను చెప్తాడు అన్నమాట మూడో అధ్యాయంలో. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్ అర్జునుడు అడిగిన కర్మ సన్యాసమే నాకు మేలనుకుంటున్నాను కృష్ణ, ఎందుకు నన్ను ఈ యొక్క కామ్యకర్మలని ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు ఒక క్షణకాలము కూడా కర్మలు చేయకుండా ఉండలేవు, నీ ప్రకృతి ప్రేరేపితుడై మరి నువ్వు ఎటువంటి కర్మలు చేయాలంటే కృష్ణ భావనతో కూడిన కర్మలను చెయ్యి, ఆ కర్మల్లో ఫలాపేక్ష ఉండదు. మరి ఎలా చేయాలంటే ఆ ఫలాపేక్ష లేకుండా నేను ఎట్లా చేయాలంటే దానికి కృష్ణుడు ఏమంటారంటే నువ్వు చేసే ప్రతి కర్మలో కృష్ణుడు యొక్క అంటే విష్ణు యొక్క ప్రీత్యర్థం విష్ణు యొక్క ప్రీత్యర్థంతో నువ్వు చేయి కర్మలు, అటువంటి కర్మలు నీకు ఎటువంటి కర్మ బంధనం కలిగించదు, నీకు ఎటువంటి పాపము కూడా అంటదు అని చెప్పేసి కృష్ణ చెప్తాడు. ఓకే మరి ఒక ఉదాహరణగా ఎట్లాగా అర్థం చేసుకోవాలంటే దానికి కృష్ణ భగవానుడు ఏమంటారంటే భగవద్భక్తులు వాళ్ళు యజ్ఞములో అర్పించబడిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు, ప్రసాదాన్ని మాత్రమే. సో అటువంటి వారు ఎటువంటి పాపం అంటారు, ఎవరైతే తన కోసమే ఆహారం వండుకొని నివేదన చేయకుండా వాళ్ళు స్వీకరిస్తారో వాళ్ళకి అన్ని పాపాలు ఉంటుంది. సో ఇది ఉదాహరణగా కృష్ణ భగవద్ ఎగ్జాంపుల్ చెప్తారు, ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ అనమాట. మన దైనందిన కార్యక్రమాల్లో ఎలాగ మనము విష్ణు ప్రీత్యర్థంగా కర్మలు చేయాలి కర్మలు ఆచరించాలి అని చెప్పేసి కృష్ణ భగవాను చెప్తాడు. సో ఇప్పుడు ఇంకా కృష్ణుడు అర్జునుడికి రెండు రకాలుగా ఈ కర్మ యొక్క తత్వాన్ని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఒకటి మొదటగా కర్మని నువ్వు విద్యుత్ కర్మగా చెయ్యి, దాంట్లో ఫలాపేక్షను ఆశించకు, ఓన్లీ మనము విష్ణు యొక్క ప్రీత్యర్థంగానే చేయాలి అని చెప్పుకొస్తూ దానికి ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. దానికి ఇంకొక మాటగా జనక మహారాజు ఓకే ఈ ఎట్లా విద్యుత్ కర్మగా చేయడం వల్లనే ఆయన పరిపూర్ణత పొందాడు. అంటే మనందరము చివరగా ఆశించేది ఏంటంటే ఈ యొక్క జన్మానంతరము జన్మరాహిత్యం ఉండాలి, ఈ భవబంధాల నుంచి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యం పొందాలి, మరి ఈ యొక్క కామ్యకర్మలను అనుసరించి నేను రాజ్యము మీద ఫలాపేక్షతో నేను చేసే ఈ కర్మల్ని నువ్వెందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు అని అడిగిన అర్జునుడికి కృష్ణుడిచ్చే మాట ఏంటంటే సమాధానము, నువ్వు విద్యుత్ కర్మగా నీ శత్రుడివు విద్యుత్ కర్మగా విష్ణు ప్రీత్యర్థంగా నువ్వు చేసే కర్మల వల్ల నీవు ఆ యొక్క పరిపూర్ణత ఆ విష్ణు గతిని ప్రాప్తిస్తుంది, నీకు నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అందులో, అంటే ఎటువంటి సంకోచము అవసరం లేదని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు. సరే రెండో మాటగా ఏం చెప్తున్నారంటే మహానుభావులు ఏదైతే ఆచరిస్తారో ఈ యొక్క మామూలుగా సామాన్య జనులు దాన్నే పాటిస్తారు. సో నువ్వు చాలా ఆయన క్షత్రియుడు ఓకే రాజుగా ఆయన తన యొక్క పరివారాన్ని ప్రజలని ఒక మంచి బాటలు నడిపించడానికి కూడా తను విద్యుత్ కర్మలను ఆచరించాలి. సో ఈ రెండు పాయింట్స్ని కృష్ణుడు చాలా గట్టిగా ఉదహరించాడు అన్నమాట. ఇక్కడ తర్వాత అర్జునుడికి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను ఈ విద్యుత్ కర్మలను ఇట్లా చేస్తూ ఉంటాను, మరి చాలామంది కర్మలు చేస్తున్నారు,
నా పక్కన దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు, ఇక్కడ నేను యుద్ధం చేస్తున్నాను, మరి అతన్ని చేసిన యుద్ధానికి నేను చేసిన యుద్ధానికి ఇద్దరిలో మధ్యలో భేదం ఏంటి అసలు? అంతే కదా, ఇప్పుడు కృష్ణ నువ్వేమంటున్నావు అంటే నా విద్యుత్ కర్మగా నువ్వు చేయమంటున్నావు, దుర్యోధనుడు కూడా విద్యుత్ కర్మగానే చేస్తున్నాడు కదా, నేను నా విద్యుత్ కర్మగా చేస్తున్నాను, మరి మా ఇద్దరి మధ్యలో ఉన్న భేదం ఏంటి అని ఆ అర్జునుడు అడిగిన ఆ క్వశ్చన్కి, అంటే ఇది క్వశ్చన్ సరిగ్గా మనకి భగవద్గీతలో ఒక శ్లోకంగా లేదు కానీ భావనను మాత్రం ప్రభుపాదులు చెప్తారన్నమాట. ఎట్లా అంటే పండితుడు పామరుడు అలాగ అర్థం చేసుకోవాలి. ఇక్కడ పండితుడు కర్మను ఎలా ఆచరిస్తాడు విద్యుత్ కర్మగా, పామరుడు ఎలా ఆచరిస్తాడు విద్యుత్ కర్మగా అనేది ఇక్కడ శ్లోకంలో చాలా బాగా చెప్పారు. అది చూడండి ఎట్లా ఉంటుందో. పామరులు ఫలములందు ఆసక్తి గలవారై తమ కర్మలను అనుసరించురు. విద్వాంసుడైన వాడు పండితుడైన వాడు జనులను ధర్మ మార్గమున వర్తింపచేయుటకై సంగరహితముగా కర్మ అనుసరించును. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తారంటే మనకి ప్రకృతి గుణములచే మోహ పరవశులైన మూడులు భౌతిక కర్మలందు సంపూర్ణముగా నియుక్తులై సంగత్వమును నొందురు. కర్మ యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అదములైన వారు జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ రెండు మూడు శ్లోకాల్లో పండితుడు పామరుడు వాళ్ళు విద్యుత్ కర్మలను ఎలా అనుసరిస్తారు అనేది ఇప్పుడు అర్జునుడికి చిన్న సంకోచాన్ని శ్రీకృష్ణుడు చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో, నిత్య అహంకారముచే మోహ పరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును. సో ఇప్పుడు చెప్పండి ఈ యొక్క శ్లోకము ఎవరిని ఉద్దేశించింది, పండితుడినా పామరుడినా? ఎవరైనా చెప్పగలరా? పండితుడు మోహ పరవశుడే అని చెప్పినప్పుడు పండితుడు ఎట్లా అవుతాడు ప్రభు? ఇది విద్యాహంకారం. ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ ఈ శ్లోకం యొక్క భావం చూడండి. ఇక్కడ అహంకార విమూఢ అంటే అహంకారముచే మోహితుడై ఆత్మ, అంటే అటువంటి మనిషి అటువంటి ఆత్మస్వరూపుడు ఏం చేస్తున్నాడు అతను? కర్త, నేనే కర్తను, అహం అంటే నేనే కర్తను అని తలుస్తున్నాడు అనమాట. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ప్రకృతి గుణై ప్రకృతి త్రిగుణములచే సర్వక్రియమానాన్ని సర్వాన్ని అంటే అన్ని కర్మలు ఈ ప్రకృతి త్రిగుణములచే జరుగుతున్నాయి అన్నమాట, ప్రేరేపితమవుతున్నాయి. సో అటువంటి జరుగుతున్న ప్రకృతిచో కర్మలు, కానీ ఇక్కడ జీవాత్మ అంటే ఎటువంటి జీవాత్మ అని చెప్తున్నారంటే అహంకారము చే మోహితుడైన జీవాత్మ, అంటే అతను పామరుడు. అతనికి ఏం తెలియదు అనమాట. పామరుడు అంటే ఏంటి? తనకి భగవద్భక్తి లేదు, అసలు భగవద్ జ్ఞానము అనేది లేదు. సో అటువంటి అతని గురించి ఈ యొక్క శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. సో మనం ఈ శ్లోకము ప్రభుపాదుల భాష్యము చూసినట్టయితే ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? కృష్ణ భక్తి చేస్తున్న వాళ్ళు అంటే కృష్ణ భావనతో ఉన్నవాళ్ళు భౌతిక భావనతో ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా ఒకే రీతిలో కర్మలు చేసినట్టే అనిపిస్తుంది బాహ్యంగా, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం చెప్పారు, విశేష వ్యత్యాసం ఉన్నది అని చెప్పారు. అంటే ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు సమాధానంగా. దుర్యోధనుడు చేస్తున్నాడు విద్యుత్ కర్మ, నువ్వు చేస్తున్న విద్యుత్ కర్మ, కానీ చాలా వ్యత్యాసం ఉంది అర్జున. ఏంటి వ్యత్యాసం అంటే దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడంటే అహంకారంతో నేనే కర్తను అని ఆలోచిస్తున్నాడు, అది దుర్యోధనుడు. ఇంకోటి ఏం ఆలోచిస్తున్నాడంటే నేను శ్రీకృష్ణ భగవాను అదుపులో ఉన్నాను అనేది జ్ఞానము కలిగి ఉన్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన అదుపులో ఉన్నాను, ఓకే, ఆయనే నన్ను శాసిస్తున్నాడు అన్నిట్లో అన్ని కర్మల్లో అన్న జ్ఞానం అనేది ఉండదు. ఒకటి నేను కర్తను, ఒకటి నేను ఇటువంటి నేను ఇండిపెండెంట్,
అంటే నాకు ఎవరితో సంబంధం లేదు, నేనేమి అనుకుంటే నేను చేయగలుగుతాను అని ఆలోచించేవాడు అన్నమాట. మూడవది, తను మిథ్య అహంకారంతో తాను స్వతంత్రముగా వర్తించుచున్నాను భావించును. అంటే అటువంటి వాడు చేసిన ప్రతి పనికి తన యొక్క ఫలితము తననే, ఓకే ఉంటారు, అట్టి ప్రకృతి నిర్దేశమునందు వర్తించుననియు అతడు ఎరుగడు. అంటే తను చేసిన పనికి, ఈ పనికి ఫలం వచ్చింది కదా, ఈ ఫలము ఎవరి వల్ల వచ్చింది అంటే ఇది నా వల్లే అనుకుంటాడు అన్నమాట. దీనికి ఎవరికి సంబంధం లేదు అనుకోవడమే తన యొక్క అహంకార పూరితం అన్నమాట. ఇంకా ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి, నేనే కర్తను, నేనే స్వతంత్రుడను, ఓకే నేను చేసిన ఫలము వల్ల వచ్చిన కర్మల వల్ల వచ్చిన ఫలము నాకు సంబంధించింది, అంటే నా యొక్క శక్తి మేరకు చేసిన వల్లనే జరిగింది అని చెప్పేసి అనుకుంటాడన్నమాట. ఇది పామరుడు ఆలోచనలు. దీనిలో తప్పు ఏముంది? సో తనే కర్మలు చేశాడు, ఓకే తను అంత కష్టపడి చేయడం వల్లనే కర్మ ఫలము వచ్చింది. సో దీనిలో తప్పు ఏంటి అనే దానికి సమాధానము ఇక్కడ రూపాదులు వారు చెప్పారు. మనకి ఈ శరీరములో రెండు ఉన్నాయి, ఒకటి సూక్ష్మ శరీరము, ఒకటి స్థూల శరీరము. ఈ స్థూల శరీరం అంటే మన కనబడే శరీరము, సూక్ష్మ శరీరం అంటే మనస్సు, ఓకే బుద్ధి, అహంకారము. సో ఈ రెండు శరీరాలు అంటే ఈ యొక్క శరీరం మొత్తం అంటాము, ఇది ఎవరిస్తున్నారు మనకి? ఈ ప్రకృతితో ఇస్తుంది మనకి. ప్రకృతి ఎలా ఇస్తుంది మనకి? దానికి కృష్ణ భగవానుడు ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పారంటే, మనకి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సా చరాచరం. సో ఈ ప్రకృతి నా అధ్యక్షతన నడుస్తున్నది. సో ప్రకృతి ఏం చేస్తుంది మనకి? ఈ యొక్క మనకి శరీరం మనకి ఇస్తుందన్నమాట. మనం పుట్టినప్పుడు మన శరీరం ప్రాప్తిస్తుంది. సో ఇటు ఇప్పుడు ఈ శరీరం మనం పొందినప్పుడు ఎవరి వల్ల పొందాము, ఎందుకు మనకి శరీరం వచ్చింది, ఈ యొక్క శరీరము తనువు చాలించినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది ఏమి తెలుసుకోకుండా ఉన్న జీవాత్మనే మనం అహంకార పూరితం అంటే మోహితుడై ఉన్నవాడు అన్నమాట. ఇంకా తనకేం తెలియదు, సో దాన్ని మోహితుడై ఉన్నమాట అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క ప్రకృతిలో అనేది ఏమి తెలుసుకోలేకపోయిన వాడిని పామరుడు అంటారు. ఓకే సో ఇప్పుడు ఇంకొక మాటగా చెప్పుకోవాలి ఇక్కడ, ఎందుకు తను ఏం తెలుసుకోలేకపోతున్నాడు అంటే, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు హృషికేశుడు అని తెలుసుకోనలేడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క శరీరం అంటే మనకి అన్ని ఇంద్రియాలు ఉంటాయి, ఈ ఇంద్రియాలన్నిటికీ దేహేంద్రియాలన్నిటికీ ప్రభువు హృషిక అంటే ఇంద్రియాలు, హృషిక ఈశ అంటే ప్రభువు. సో ఈ శ్రీకృష్ణ భగవానుడే ఈ దేహేంద్రములకు ప్రభువు అని తెలుసుకోనలేడు. ఎందుకు తెలుసుకోనలేడు అంటే, ఇక్కడ రూపాలు చాలా చక్కగా చెప్పారు, బహుకాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగములను దుర్వినియోగం చేయడం వల్ల తనకి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుతో తనకున్న సంబంధాన్ని అహంకారంతో మర్చిపోతాడు అన్నమాట. ఓకే చూసారా ఇక్కడ మూడు పాయింట్స్, పామరుడు ఎందుకు అలా ఆలోచన చేస్తున్నాడు అనేది మనం చూసాము ప్రకృతి రీత్యా. కానీ ఈ ప్రకృతిలో తను ప్రతి నిమిషం తను చూస్తున్నాడు ఈ చరాచర ప్రకృతి ఎలా నడుస్తుందని. దీని వెనకాల, ఈ ప్రకృతి వెనకాల శ్రీకృష్ణ భగవాను ఉన్నాడని ఎందుకు తెలుసుకుని లేకపోతున్నాడు అనే దానికి ప్రభుపాదుల వారు బహుకాలముగా తన ఇంద్రియ భోగములను ఉండడం వల్ల తనకి శ్రీకృష్ణ భగవాన్తో ఉన్న సంబంధాన్ని కూడా మర్చిపోయాడు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు మనం ఈ యొక్క శ్లోకంలో ఉన్న అంతర్యాలన్నీ మనం చర్చించుకుందాము. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, ఇక్కడ ప్రకృతే అన్ని కర్మలను చేస్తుంది, కానీ మోహితుడైన అహంకార పూరితంతో ఉన్న జీవాత్మ నేనే కర్తను అని ఆశిస్తున్నాడు అని తలుస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మన దృష్టికి ఎట్లా తీసుకురావాలి? ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడగచ్చు మనం. జీవుడు చాలా రకరకాల జీవరాశుల్లో సంచరిస్తున్నాడు, అంటే మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మరి ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్కొక్క జీవరాశిలో ఉన్న జీవుడు వివిధ రకాలుగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక పిగ్ చూశారనుకోండి, ఓకే అది బయట వ్యర్థ పదార్థములు తింటుంది,
ఒక సింహము చూశారనుకోండి, చంపి రక్తము మాంసము తింటుంది. అదే మన మనిషి చూసామనుకోండి, చక్కగా వండిన పదార్థాలు మనకి తింటానమాట. మరి ఇక్కడ వివిధ జీవరాశుల్లో ఉన్న ఒకటే జీవుడు, అందరూ జీవరాశుల్లో ఉన్నది జీవుడే. మరి వివిధ రకాలుగా ప్రవర్తన ఎందుకు చేస్తున్నాడు అంటే, నేనే కర్తను అనుకుంటే అప్పుడు ఇది మనకి ఎట్లాగా గోచరిస్తుంది మనకి అని ఆలోచించాల. సరే ఇప్పుడు మీరు జంతువులకి మనిషి మధ్యలో మీరు చెప్పారు ఈ యొక్క భేదంగా, ఒకే మనం మనుషుల్ని తీసుకుంటే ఇలా కాదు కదా అన్న మీరు అడగచ్చు క్వశ్చన్. దానికి ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనము మన సంఘంలో చూస్తే వివిధ రకాలైన మనుషులు వాళ్ళు డబ్బుని సంపాదించడానికి ధనార్జనకి రకరకాలుగా పనులు చేస్తున్నారు. అందరూ ఒకే రకమైన పనులు చేయట్లేదే, ఒకరు కూలి పని చేస్తున్నారు, తక్కువ భత్యం వస్తుంది వాళ్ళకి, కొందరేమో చాలా హైలీ క్వాలిఫైడ్ మనకి ఇంజనీర్లు డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదన చేయగలుగుతున్నారు. ఇప్పుడు కూలి పని చేసే అతను ఎందుకని ఒక ప్రొఫెషనల్ పనులు చేయకుండా ఉంటున్నాడు? ప్రొఫెషనల్ పనులు చేస్తే తను ఎక్కువ సంపాదన వస్తుంది కదా, కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు? సో ఇప్పుడు తనే కర్త అనుకుంటే, తనే స్వతంత్రుడు అనుకుంటే, మరి అతను ఏ ఇష్టమైన పని చేసుకుంటే ఎక్కువ లాభం పొందుతాడో ఆ పని చేసి ఉండొచ్చు కదా, మరి అలా జరగటం లేదే. సో ఇది మనకు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, నేను కష్టపడితేనే నాకు ఫలితం లభిస్తుంది అని మనం అనుకుంటాము. కష్టం, నేను కష్టపడుతున్నాను అందుకే నా ఫలితం వస్తుంది, అందుకే నేను నా జీవితాన్ని నేను చక్కగా ఆనందంగా జీవించగలుగుతున్నాను అని మనం అనుకుంటున్నాము. కానీ మనకి చెప్పకుండానే, మన కష్టం లేకుండానే, ఆశించకుండానే, అంటే మనం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి, దేవుడా నాకు కరోనా వైరస్ రావాలి అని మొక్కుకోం కదా, అయినా కూడా మనకు కరోనా వైరస్ వస్తుంది, అయినా మనం బాధపడుతున్నాము. కొన్నిసార్లు మనము చాలా అన్ని ఏమంటారు ప్రికాషన్స్ మనం అన్నీ తీసుకుంటాము, తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం యొక్క రోగాల బారిన పడుతున్నాము, చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మరి ఇవన్నీ చెప్పుకోవడానికి నేనే కర్తను, నేను స్వతంత్రుడను, నాకు భగవంతుడికి సంబంధం అవసరమే లేదు అనుకోవడానికి ఎట్లాగా అని మనం ఆలోచన చేయాలండి. తర్వాత అన్నిటికి మించి జన్మ మృత్యు జరా వ్యాధి, దీంట్లో మన జన్మ గురించి మనకు తెలియదు, ఓకే తీసేయండి. ఓకే తర్వాత మృత్యు, ఆ మృత్యు టైంలో నాకు అలా అవకాశమే లేదు. కానీ ముసలితనం అనేది మనం చూస్తుంటాం, బాధపడుతుంటాం, మనం ఉంది మృత్యు వచ్చినప్పుడు మనకు తెలియదు కదా అనుకుంటాం, మృత్యు తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా అన్నారు చాలామంది ఉన్నారు. కానీ మన ముసలితనం అనేది మనకి వస్తుంది. ముసలితనంలో ఎవరు కూడా ఈ వార్ధక్యంలో తన రోగాలు పడిన తను బాధపడకండి ఎవరికీ ఇష్టం ఉండదు. మరి అయినా కూడా మనం అటువంటి దశ మనం ఉంటుందన్నమాట మన జీవితంలో. మరి అది ఇష్టం లేకుండా మనకి ఎందుకు కలుగుతుంది? సో మొత్తానికి ఈ జీవాత్మగా నేను అసలు నా పరిస్థితి ఏంటి అని ఎవరైతే అనుకుంటారో అతను మాత్రమే పండితుడు. ఎవరైతే వీటి గురించి అసలు ఆలోచనే పెట్టడో అతను పామరుడు. అంటే మనం అంటారు చూసారా, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అంటే విద్య లేనివాడు, ఇప్పుడు విద్య అనేది ఎటువంటి విద్య? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జంతువుకి మనుషుడికి మధ్యలో భేదం గురించి చెప్తున్నాము. జంతువు కూడా తింటుంది, మనము తింటున్నాము. జంతువు కూడా పడుకుంటుంది, మనం పడుకుంటున్నాము. జంతువు కూడా తన రక్షణ కోసం చూసుకుంటుంది, మనము చూసుకుంటాము. జంతువుల పిల్లలు కంటుంది, మనము కంటున్నాము. సో వీటన్నిటి మధ్యలో ఎటువంటి భేదమే లేదు మనుషులకి జంతువులకి. కానీ ధర్మేన హీన పశుభి సమాన అన్నారు. అంటే ధర్మము లేనివాడు, ధర్మంను అనుసరించిన వాడు పశువుతో సమానము. సో విద్య అనేది ఏంటంటే, విద్య లేనివాడు వింత పశువు అనే అర్థానికి విద్య అనేది ఏంటంటే, ఇట్లాగా మన భగవద్గీత, మనకెందుకు భగవద్గీత ఇచ్చారు? ఇప్పుడు మనం చూసే ఇక్కడ చూసినా మనకి మందిరాలు, గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. మందిరానికి వెళ్ళినప్పుడు వేదాల గురించి చెప్తున్నారు, శాస్త్రాల గురించి చాలామంది మనకి ప్రవచనాలు ఇస్తున్నారు. మనకి చాలా గొప్ప గొప్ప పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ ఉన్నాయి మనకి. మరి మనం వాటి జోలికి మనము మనసు నిమగ్నం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే, నాకు కావాల్సింది నేను జీవితాన్ని సంతోషంగా ఉండడం మాత్రమే, దానికి
నేను కష్టపడి పనిచేస్తే నాకు ఫలితం వస్తుంది, దాంతో నేను హ్యాపీగా ఉండగలుగుతాను సంతోషంగా అనుకుంటున్నాడు కాబట్టి వీటి వల్ల అవసరమే లేదనుకుంటున్నాడు మనుషుడు. అంతే కదా, నేను 1వ తరగతి నుంచి ఇంజనీర్ వరకు చదువుతున్నాను అన్ని బుక్స్. ఎందుకు చదువుతున్నానంటే ఉద్యోగ రీత్యా, ఉద్యోగం వచ్చిందంటే నాకు అన్నీ ఏర్పడినట్టే, ఇక నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని తనైతే అనుకుంటున్నాడో తనని కృష్ణ భగవాన్ ఇక్కడ ఏమన్నారు, అహంకార విమూఢాత్మ అని సంబోధిస్తున్నాడు. ఎందుకని, నువ్వు అనుకుంటున్నావు నిన్ను చదువుతున్నావు ఉద్యోగం చేస్తున్నావు నీ సంతోషంగా ఉంటున్నావు అని, కానీ ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న కర్మలు కాదు నాయన, ఇవన్నీ ప్రకృతితో ప్రేరేపించబడి నీ కర్మలు అనుసరిస్తున్నావు, ఇందులో నీ యొక్క పాత్ర ఏమీ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ అంటే మన పాత్ర ఏమీ లేకుండానే ఇన్ని కర్మలు నడుస్తున్నాయా, మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? నేను పొద్దున లెగిసినప్పటి నుంచి నేను ఆలోచన చేస్తున్నాను, ఈరోజు ఇలా చేయాలి అలా చేయాలి అలా అని రకరకాలుగా ఆలోచన చేస్తున్నాను. నా ఆలోచనలు రీతిగా నా బుద్ధితో కూడిన నేను కర్మలు చేయడం వల్లనే కదా ఇతరులని దాటుకొని మరి నేను నా సంపాదన చేయగలుగుతున్నాను అని ఒక ఆలోచనలు వస్తాయి మనుషులకి. కానీ కృష్ణ భగవాన్ ఏమంటున్నారంటే ఇక్కడ, ఇవన్నీ కూడా ప్రకృతి త్రిగుణములచే, అంటే సత్వ రజ తమో గుణములు, మూడు గుణములు ఉన్నాయి. సో సత్వగుణంలో ఉన్నవాడు ఒక రకంగా కర్మలు చేస్తాడు, రజోగుణంలో ఉన్నాడు ఒక రకంగా కర్మలు చేస్తాడు, తమో గుణంలో ఒక రకంగా కర్మలు చేస్తాడు. దీని గురించి చాలా విపులంగా మనకి 14వ అధ్యాయంలో చెప్పబడింది. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రకృతి త్రిగుణములు తన మీద ఎటువంటి రీతిలో ప్రభావితమై ఉంటుందో ఆ విధంగా తన కర్మలు చేస్తాడు. అండ్ ఎందుకు ఒక్కొక్కరికి వేరు వేరుగా ప్రభావితం జరుగుతుంది ఇక్కడ అంటే, తన యొక్క కోరికలను బట్టి. అంటే మనము చూసుకున్నట్టయితే 2వ అధ్యాయంలో జీవుడు సనాతనుడు, మనము ఈరోజు ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే ఉదహరించుకొని మన మనసు మన బుద్ధి ఓకే ఆలోచన పెడుతుంది, నేను ఇలాంటి పొరపాట్లు చేశాను అందుకే నేను ఇట్లాంటి పొరపాట్లు మళ్ళీ చేయను అని ఆలోచిస్తాడు, అది మనస్సు బుద్ధితో కూడింది. కానీ క్రితం జన్మలో చేసిన పొరపాట్లు ఏంటో అనేది తనకు తెలియదు కదా. సో అది ఎట్లా తెలుస్తుంది? అది మన వేదాల నుంచి తెలుస్తుంది. త్రికాల జ్ఞాని అంటారు. ఈ త్రికాల జ్ఞాని అంటే వాళ్ళకి పూర్వము ప్రస్తుతము ఫ్యూచర్ వీటన్నిటి గురించి, అంటే పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ వీటి గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. సో అటువంటి వారిని మనం చూసగలిగితే వాళ్ళు నువ్వు పూర్వజన్మలో చేసిన దీని దోషముల వల్లనే ఈరోజు నువ్వు ఇటువంటి కష్టాలు పడుతున్నావు అని చెప్తారు వాళ్ళు. సో నేను ఈ జన్మలో ఒక్క పాపం కూడా చేసి ఉండలేదే, మరి నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అనుకున్న వాళ్ళకి ఆన్సర్ ఇది. మరి జీవుడు సనాతనమైనప్పుడు తను పూర్వజన్మలో ఆ జన్మలో చేసిన కర్మలు తన కోరికలు ఎన్ని రీత్యా ఈ జన్మలో తనకి ఒక విధమైన శరీరము ప్రకృతి ఇచ్చిందనమాట. సో ఇక్కడ ప్రకృతి పాత్ర మనకి కర్మణ దైవనేత్రేణ అన్నారు. అంటే మన కర్మలను అనుసరించే మనకి శరీరం ఇవ్వబడింది. లేదనుకోండి, ఇప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాము, నేనే మనిషిగా ఎందుకు జన్మించాను, సరే మనిషిగా జన్మించాను, నేను భారతదేశంలోనే పలానా చోట పలానా వారికి ఎందుకు నేను పుట్టాను, ఇది నా చేతుల్లో ఉన్నదా, కొట్టడం గిట్టడం మన చేతుల్లో లేదన్నారు మన పెద్దల మాటలుగా మనం అందరం వింటుంటాము. కనీసం అట్లయినా ఉదాహరించుకున్నా, కొట్టడం మన చేతిలో లేనప్పుడు నేను స్వతంత్రుడను నేనే కర్తను అని అనుకోవడం అనేది అహంకార విమూఢాత్మ అని చెప్పచ్చు కదా మనము. సో అట్లాగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇక్కడ చెప్తున్నారు, ఓ అర్జున నేను నిన్ను కామ్యకర్మను చేయమని ప్రోత్సహించడం లేదు. నేనేం చెప్తున్నానంటే విద్యుత్ కర్మను విష్ణు ప్రీత్యర్థంగా నువ్వు ఫలాపేక్ష లేకుండా అసంగత్వంతో కూడిన కర్మలు చేస్తే నువ్వు పరిపూర్ణత విష్ణుగతిని ప్రాప్తిస్తుంది నీకు, జనక మహారాజుకి ఎలాగైతే అని ఉదహరిస్తూ చెప్పిన దానికి ఇక్కడ మనం ఈ విధంగా తెలుసుకుంటున్నాము. ఓకే, నువ్వు అహంకార విమూఢాత్మ కాదు నువ్వు, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడవు, నువ్వు మా పరమ భక్తుడవు. ఓకే, నువ్వు భక్తుడి కాకపోతే నీకు 2వ మొదటి అధ్యాయంలో రకరకాల ఆయన ఆలోచనలు నేను చెప్పగలిగాడు, వాళ్ళని నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నా గాంధీవము నిలబడట్లేదు, నేను
కలుదిరుగుతున్నాయి. ఇట్లాంటి రకరకాల ఆలోచనలు వస్తాయి. అక్కడ ప్రభుపాదులు ఉంటారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే భక్తితో కూడిన అతని యొక్క సౌమ్యమైన తత్వం వల్ల, చాలా కంపాషనేట్ అనమాట ఆయన. సో ఎన్ని భక్తి భావనతో ఉన్న వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తుంది. అందుకని ఓ అర్జున, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అహంకార విమూఢాత్మ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే నేనే కర్తను అనుకుంటాడు, కానీ నువ్వు మాత్రము తెలుసుకోగలుగుతావు. ఎందుకని నీకు నాకున్న బంధం ఉంది కాబట్టి, నువ్వు మన ఇద్దరి మధ్యలో ఉన్న బంధం గురించి తెలుసుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఇంద్రియ తృప్తి కోసం నువ్వు చేయట్లేదు కాబట్టి. ఇంద్రియ తృప్తి కోసం చేసేవాడైతే మన రెండో అధ్యాయంలో నాకు ఇంద్రలోకము లాంటి ప్రాప్తించినా కూడా నాకు ఈ యొక్క దుఃఖము నేను వైదొలగలేదు అంటాడు అనమాట. అంటే ఇటు ప్రస్తుతానికి తను అనుభవిస్తున్న ఈ దుఃఖాన్ని, ఇటువంటి పరిస్థితికి నేను నా యొక్క స్వజనులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు, నేను ఎలా చేయాలి, ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఇంద్రియ రాజ్యము వర్తించినా కూడా నాకు సుఖము లేదు అర్జున అని కృష్ణ అని అర్జునుడు ఎందుకు బోధిస్తాడు? తనకి ఇంద్రియ తృప్తి కోసమైతే ఇంద్రరాజ్యం ఆశించేవాడు కదా, కానీ ఆయన వదులుకుంటున్నాడు ఆయన. సో అట్లాగా కృష్ణుడు అర్జునుడికి మనకి చెప్తున్నాడు అనమాట. సో ఈరోజు మనము చెప్పుకున్న వాటిల్లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది మూడు అంశాలు. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒకటి, భగవద్గీతలో ఐదు ప్రధాన అంశాల గురించి చర్చించాను. దాంట్లో మూడు అంశాల గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒకటి ఈశ్వరుడు, రెండు ప్రకృతి, మూడు జీవుడు. ఓకే, నాలుగు కర్మ, ఐదు వచ్చి కాలము. ఈ ఐదు ఒక గురించి ప్రాశస్త్యంగా చెప్పబడింది భగవద్గీతలో. ఈరోజు మనం చూసినట్టయితే ఈశ్వరుడు ప్రకృతి, జీవుడు ప్రకృతి మధ్యలో ఏం జరుగుతుంది, అట్లాగే ఈశ్వరుడికి జీవుడికి మధ్యలో ఇట్లాగా ఈ యొక్క కాంబినేషన్లో మనకి మధ్వాచార్యులు చాలా చాలా వివరంగా చెప్పారన్నమాట. ఏం చెప్పుకొచ్చారంటే ఈశ్వరుడికి జీవుడికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటే, దానికి ఏం చెప్పారు మనకి చైతన్య చరితామృతం చెప్పారు, జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస. జీవుడు భగవంతుడి యొక్క అంశతో ఉండడం వల్ల ఎట్లాగైతే మనకి శరీరంలో ఈ యొక్క భాగాలన్నీ కూడా శరీరం కోసమే ఉన్నాయో, అలాగే జీవుడు కూడా కృష్ణుడి యొక్క దాసానుదాసుడు. అది తన యొక్క ధర్మము. అంటే ధర్మం అంటే మనకి సనాతనమైన ధర్మం ఎప్పుడు చెప్తున్నామంటే, ఈ యొక్క శరీరంలో మనం ఉన్నప్పుడు మనం ఎటువంటి చేస్తుంటాము, ఏదో ఒక పని చేయటం అనమాట, ఏదో ఒకరి సేవ చేయడం అనమాట. అదే సేవ మనం చెప్పుకుంటే ఈ సేవ అనేది ధర్మం కాబట్టి, ఈ తత్వంలో కాబట్టి అలా మనం ఈరోజు ఎవరికి కావాలంటే వాళ్ళు సేవ చేస్తున్నాము. కానీ మనం చెప్పుకున్నట్టయితే జీవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క దాసానుదాసుడు, అతనికి సేవ చేయడంలోనే తను తరిస్తాడనమాట. అతనికి ఎట్లాగైతే ఇప్పుడు చేతులు ఉన్నాయి, చేతులు ఈ యొక్క శరీరాన్ని మనకి సేవ చేసుకుంటే శరీరము వృద్ధి చెందుతూ తను కూడా చక్కగా ఉండగలుగుతుంది. ఇప్పుడు శరీరంలో ఉన్న చెయ్యి, నేను ఆహారం పట్టుకున్నాను, ఈ ఆహారాన్ని నేనే అనుభవిస్తాను, ఈ శరీరానికి పొట్టకి నేను ఈ యొక్క ఉదరానికి నేను ఇవ్వను అందించను అంటుంటే ఈ యొక్క చెయ్యి కొన్ని రోజులకి క్షీణిస్తుంది. అలా కాకుండా చేతులకు అందిన ఆహారాన్ని ఎప్పుడైతే శరీరానికి అందించామో అప్పుడు మొత్తం జీర్ణమయ్యి శక్తి అంతా కూడా మొత్తము ప్రసారమయ్యి తన చేతులు కూడా చక్కగా ఉంటాయన్నమాట. సో అలాగా జీవుడికి ఈశ్వరుడి మధ్యన సంబంధం అది. అందుకే జీవేర స్వరూప, ఏంది జీవుడి యొక్క స్వరూపం అంటే కృష్ణేర నిత్యదాస అన్నారు. సో అది యొక్క మనకి సంబంధము. మరి ఈశ్వరుడికి ప్రకృతికి ఎక్కడ సంబంధము? ఈశ్వరుడి యొక్క తన యొక్క మూడు యొక్క రకాల తన యొక్క శక్తులు ఉన్నాయి. పరాశక్తి వివిధైవ స్వరూపిత అన్నారు. అంటే ఈశ్వరుడు యొక్క చాలా రకాల శక్తులు ఉన్నాయి, దాంట్లో విభజిస్తే మూడు రకాల శక్తులు ఉన్నాయి. ఆ మూడు శక్తుల్లో ఏం చెప్పారంటే అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. ఈ తటస్థ శక్తిలో వచ్చేసరికి జీవుడు, అంటే జీవుడు కూడా ప్రకృతియే. ఓకే, అంటే ప్రకృతి అంటే ఏంటంటే, ప్రకృతి అంటే అనుభవించబడినది, అనుభవించేవాడు ఎవరంటే ఈశ్వరుడు. అంటే పురుషుడు అనుభవిస్తాడు, అనుభవించబడేది ప్రకృతి. ఓకే, అట్లాగా మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు జీవుడు తటస్థ శక్తిలో ఉన్నవాడు. మరి ఈ యొక్క అంతరంగ శక్తి వచ్చేసరికి మన వైకుంఠంలో ఉన్న
శక్తి అన్నమాట. అంటే చెప్తారు ఆత్మ మాయా అన్నారు, అంటే భగవంతుడి యొక్క అంతరంగ శక్తి. ఈ బహిరంగ శక్తి వచ్చినప్పుడు గురించి ఈ ప్రకృతి. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాము. సో ఈ భౌతిక శక్తిని చెప్పినప్పుడు బహిరంగ శక్తి అని చెప్పారు. ఈ బహిరంగ శక్తులు చాలా రకాలు ఉంటాయి మళ్ళీ. సో మెయిన్గా మనం చెప్పాల్సింది అంటే ఈ త్రిగుణాలు అనేది ఈ బహిరంగ శక్తిలో ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఈ ప్రకృతి అనేది ఎందుకు మనకి జరిగింది, మనం ఎందుకు ఈ ప్రకృతిలో ఉన్నాము, ఈ ప్రకృతిలో ఉండి మనము ఈ మోహితుడై ఎందుకున్నాము, వీటన్నిటికీ మనము సమాధానం పొందడమే మన యొక్క ఈ వేదాంత సూత్రం అన్నమాట. ఈ వేదాంత సారాన్ని పొందడం అన్నమాట. మనం ఇక్కడ ఎందుకు మోహితుడై ఉన్నాము, వీటన్నిటి గురించి సమాధానం తేలాలి. ఎందుకు నాకు జన్మ మృత్యు జరా వ్యాధి వస్తుంది అనే గురించి తత్వవేత్తగా అతను ఆలోచించినప్పుడే వీటన్నిటి గురించి అవగతం అవుతుంది. లేదనుకోండి అహంకార విమూఢాత్మ నేనే కర్తను అనుకొని తను రోజు తను చేసుకున్న పంచ ప్రణాళిక పరంగా నేను చిన్నప్పుడు చదువుకున్నాను, గృహస్థాశ్రమం తీసుకున్నాను, గృహమేది, గృహస్థాశ్రమం కూడా కాదు, ఆ గృహమేదిని నా పిల్ల పాపల్ని నేను వాళ్ళు చదివించుకోవాలి, వాళ్ళు పెళ్లి చేయాలి, తదనంతరము ఇంకా నా రిటైర్మెంట్ ప్లానింగ్లు అని ఏదో ఒకటి ప్లానింగ్ చేసుకుంటూ తను ఫైనల్గా తన తనువు చాలించడమే. కానీ ఈ యొక్క జీవిత చక్రంలో ఏ రోజు కూడా తనకి ఈ యొక్క తనువు చాలించిన తర్వాత వచ్చే జన్మ అంటూ ఉంటే ఎటువంటి జన్మ వస్తుంది, నా పూర్వ జన్మ ఏంటి, అసలు నేను సనాతన ఇటువంటి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా స్వతంత్రుడిగా తను కానీ తలిస్తే మాత్రం అతననే అహంకార విమూఢాత్మ అన్నారు. మరి ఇక ఎందుకు నాకు జరుగుతుంది అంటే దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం మనము. కపిల ముని, అందరికి తెలుసు దేవహూతి కర్ద మునికి, ఆయన సాంఖ్య యోగం గురించి ప్రాశస్త్యంగా భాగవతంలో 3వ స్కందంలో చెప్పబడేది అనమాట. అక్కడ ఏం చెప్పారంటే ఈ యొక్క ప్రకృతి ఒక శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తి, ఇందాక చెప్పినట్టుగా బహిరంగ శక్తి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి ఓకే మబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి? సూర్యుడి నుంచి కిరణాల వల్ల మన ఆవిరై మన సముద్రాల్లో ఉన్న నీరుని ఆవిరై మన మబ్బులు అన్ని ఏర్పడతాయి అన్నమాట. సో ఈ మబ్బు ఏర్పడటం అనేది ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి సూర్యుడినే కప్పేసినట్టు ఉంటుంది. కానీ మనం అనుకున్నట్టయితే మన కళ్ళకు మాత్రమే సూర్యుడిని గోచరించలేకపోతున్నాం, కానీ సూర్యుడు కప్పేంత మబ్బులు కావాలి. అంటే ఈరోజు మనము పలానా చోట ఉంటే మబ్బులు కప్పి ఉండే, వేరే చోటకి వెళ్తే సూర్యుడు బాగానే కనబడతాడు. సో సూర్యుడు కప్పడం మబ్బుల వల్ల కాదు, కానీ మన కళ్ళకి మాత్రమే సూర్యుడు గోచరించడం లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మబ్బు పట్టడం అనేది మోహపరవశుడు అన్నమాట. అంటే మన కళ్ళకి నిజమైన అంటే రియాలిటీ అంటే నిజమైన ఈ యొక్క చరాచర ప్రకృతి ఏం జరుగుతుంది అనేది ఏమి తెలియకుండా బతకగలగడం అనేది మోహితుడై ఉండడం. అటువంటి మోహితుడు కావడానికి కారణం ఏంటి, ఎందుకు ఈ ప్రకృతి అలా చేస్తుంది అనే దానికి సాంఖ్య గమ్మ చెప్పారు. ఏం చెప్పారంటే జీవాత్మ ఏం చెప్పారు అని అంటే కృష్ణ బహిర్ముఖ భోగవాంఛకరే నికటస్థ మాయా జపటీయ దారే అన్నారు చైతన్య చరితామృతలో. అంటే కృష్ణ బహిర్ముఖ అంటే జీవుడు అనుకున్నాడు నాకు కృష్ణుడితో వద్దు, బహిర్ముఖ నాకు వద్దు అని వెనక తిరిగాడు. ఎందుకు తిరిగాడు వెనక్కి? కృష్ణుడు బహిర్ముఖంగా భోగవాంఛ అంటే కామక్రోధాలు లోబడి నేను అనుభవించాలి, నేను పురుషుడును, నేను కూడా అనుభవించాలి అన్న తత్వంలోకి వెళ్ళడం వల్ల ఓకే వెంటనే అతని యొక్క కోరికను అనుసరించి భగవానుడు ఓకే వెంటనే ఈ మాయా భౌతిక జగత్తుని ఏర్పాటు చేశాడన్నమాట. ఈ మాయా జగత్తుని పరిపాలిస్తుంది ఎవరంటే దేవి ధామం అన్నారు. అందుకే ఈ దేవి ధామంలో ఉన్న మనము, ఈ భౌతిక జగత్తులో ఉన్న మనము ఓకే ఈ మాయాశక్తి మనల్ని మోహపరవశం చేసి అవును నువ్వు పురుషుడవు, నీకు ఎటువంటి అవసరాలు కావాలంటే నీ యొక్క కోరిక అనుసారంగా ఎటువంటి భోగము అనుభవించాలనుకుంటే అటువంటి నీకు లభిస్తుంది. ఇక్కడ ఎన్ని రకాల భోగాలు ఉన్నాయి? మనకి 14 భువనాలు ఉన్నాయి, భువనాలు లోకాలు. మనకి స్వర్గలోకం ఉంది, పుణ్యం చేస్తే నీ కర్మలను చక్కగా అనుసరిస్తే అక్కడ రకరకాల ఆనందాలు అనుభవించవచ్చు, ఇక్కడ భౌతిక జగత్తులో ఇక్కడ భూమి మీద ఉండొచ్చు,
లేదా మనం మనం చేసిన పనులు పాపాలైతే అధోగతి పాలు కావచ్చు. ఇలా రకరకాల కర్మలు నీ ఇష్టం, నువ్వు ఎటువంటి కర్మలు చేయాలనుకుంటే చెయ్యి, నువ్వు ఎటువంటి కోరికలతో ఉన్నావు చెయ్యి. ప్రతి కోరికని అర్థమైందా, ప్రతి కోరికని దానికి జరిగే రీతిగా ప్రకృతి చూసుకుంటుంది అన్నమాట. కానీ ప్రకృతి కూడా స్వతంత్రం కాదు. ఇందా చెప్పినట్టుగా మయాధ్యక్షైన ప్రకృతి, ప్రకృతి కూడా భగవంతుని అధ్యక్షతన నడుస్తున్నది. మరి ప్రకృతి మనల్ని ఏం చేస్తుంది? ప్రకృతి ఇందాక మనం చెప్పినట్టుగా ఫస్ట్ ఎప్పుడైతే కృష్ణ బహిర్ముఖంగా భోగవాంఛతో నేను అనుభవించాలనుకున్నాడో వెంటనే అటువంటి జీవుడికి, ఓకే, నువ్వు జీవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పారు ఎట్లా అంటే, మంచిగా ఒక మంచి భక్తులు, ఇప్పుడు మనం వేరే వాళ్ళంటికి వెళ్ళాము, వేరే వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మనకి రకరకాల పదార్థాలు ఉన్నాయి డైనింగ్ టేబుల్ పైన, పండ్లు, రకరకాల స్వీట్స్, అన్నీ ఇష్టమైనవే. నేను వెంటనే కనబడింది కదా అని చెప్పేసి వెంటనే వెళ్ళి అవక్కన మనం అనుభవించాలనుకోం కదా, ఎందుకని ఇది నా ఇల్లు కాదు, నావి కావు అనుకుంటాం కదా మనం. కానీ అలాగా మనం ఇటు చూసుకుంటే ఈ భౌతిక జగత్తే కాదు, ఆధ్యాత్మిక జగత్తు మొత్తం, ఈ జగత్తు మొత్తం కృష్ణుడిదే. మరి అటువంటి సంబంధంతో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఎలా అనుభవించగలుగుతాడు? చేయలేడు కదా. కానీ తన కోరిక వచ్చిందనమాట, నేను కృష్ణ బహిర్ముఖంగా భోగవాంఛ చేయాలనుకున్నాడు. వెంటనే ఓకే, కృష్ణ చాలా మర్సిఫుల్ అనమాట, దయామయుడు. ఓకే, నా అంశం ఉన్న జీవుడు ఈ తన కోరిక ఏంటంటే తను పురుషుడుగా వ్యవహరించాలని, తను భోగవాంఛ భోగ కలిగి ఉండాలని ఉంది. మరి వెంటనే మాయాశక్తి చేత తను అన్ని ఏర్పాటు చేశాడనమాట. ఆ ఏర్పాటులో ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే శరీరం వస్తుంది. ఈ శరీరము, జీవుడు ఎక్కడున్నాడు? శరీరంలో, హృదయం భాగంలో ఉన్నాడు. వెంటనే శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఇవన్నీ రావడం వల్ల వెంటనే మోహితుడైపోతాడు. ఈ మోహితుడైపోయి మనకి జీవుడికి ఉన్న, ఈశ్వరుడికి ఉన్న సంబంధాన్ని మర్చిపోతాడు. ఫస్ట్ జరిగేది అది. ఓకే, ఈ జరిగిన తర్వాత ఇంక వెంటనే ఏమవుతుందంటే అహంకారం అనే ఒకటి ఉంటుంది అంశ. ఈ అహంకారం అనేది ఒక ముడి. అంటే ఇప్పుడు నీరు, నూనె రెండు కలవు ఎప్పటికీ. అలాగే ఈ యొక్క జడ శరీరము, మన చైతన్యమైన ఆత్మ రెండు ఎప్పుడు కలవు. మరి ఈ రెండు భాగాన్ని కలిపే ఒక ముడి, పెనవేసే ముడి ఏంటంటే అది అహంకారము. సో ఈ అహంకారాన్ని కూడా ఈ యొక్క భౌతిక జగత్తులో మాయాశక్తి మనకి ఇస్తుందన్నమాట. అందుకే మనకేం చెప్పారంటే పంచభూతాల్లో మనకి భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ కమ్మనో బుద్ధి అహంకార ఇస్ ద ఇతియం మే భిన్నా ప్రకృతి రష్టదా అన్నారు. ఈ ఎనిమిది ఉంటాయన్నమాట ఈ యొక్క భౌతిక జగత్తులో. మళ్ళీ అహంకారం, ఈ అహంకారం ఏం చేస్తుంది? మన యొక్క ఈ యొక్క శరీరము, యొక్క చైతన్యమైన ఆత్మ రెండింటిని బంధము ఏర్పరుస్తుంది. మరి ఈ యొక్క అహంకారంతో ఉన్న బంధం ఎప్పుడైతే జరిగిందో వెంటనే తను ఏమంటున్నాడంటే నేనే శరీరాన్ని, ఈ శరీరంతో చేసే పనులన్నీ కూడా నా పనులే, ఈ శరీరము చేసే ఆలోచనలు కోరికలన్నీ కూడా నా యొక్క స్వార్థం కోసమే. స్వ అర్ధ, అర్ధ అంటే నా గురించి, నా యొక్క మంచి గోరే. స్వ అర్ధ, నా యొక్క మంచి గోరే అని తను భావించుతూ ఎప్పుడు చూసినా తనకు వచ్చిన ఆలోచనల్ని, తనకి ఉన్న నమ్మకాలని అని అన్ని ప్రకృతి రీచేనే. ఓకే, ఎందుకు ప్రకృతి రీచే అని చెప్తున్నాము? ఈ శరీరం ఇవ్వటమే ప్రకృతితో లోబడి ఉన్నది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీరు ఉన్న గుణగణాలు, మీ యొక్క ఇంట్లో వేరే వాళ్ళు ఉన్న గుణగణాలు చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకొకరు ఇంకో రకంగా ఆలోచిస్తారు. దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఈ శరీర తత్వం వల్లనే తనకి రకరకాలైన గుణాలు వల్ల రకరకాల నమ్మకాలు ఏర్పడుతున్నాయి. సో ఆ నమ్మకాలతో, ఆ యొక్క కోరికలతో, ఆ యొక్క ఇంకా ప్లానింగ్లు చేసుకుంటూ, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని చేసుకుంటూ తను ఈ యొక్క శరీరంలో ఏర్పడిన యొక్క అనే రియాక్షన్స్ వల్లనే తను ఏమనుకుంటానంటే ఇవన్నీ నా కర్మలే అనుకుంటున్నాను అన్నమాట. దీనికి రూపాల వారు చాలా మంచిగా దీని భాష్యంలో చెప్పారు. దీని ఎలా ఏది అర్థం చేసుకోవాలంటే మనం చూడొచ్చు. కొంతమంది గోస్ట్ అంటే దెయ్యము. ఓకే, కొంతమంది దెయ్యం పట్టి పీడితులు ఉంటారు. సో గోస్ట్ హాంటెడ్ అన్నమాట. అటువంటి వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి
వాళ్ళని వాళ్ళని మనం ఇచ్చినప్పుడు నేను పలానా చోట ఉన్నాను అంతవరకు తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటారు. సో వాళ్ళ వాళ్ళ శరీరం మొత్తం కూడా ఆ ఒక దెయ్యం అధీనంలో, దెయ్యపరంగా ఎక్కడ చెప్పాలో తెలియట్లేదు, సో వెళ్తుందన్నమాట. సో అతను చేసిన ప్రతి పని కూడా ఓకే తన కంట్రోల్లో ఉండదు. అట్లాగే ఈ యొక్క మనకి హృదయ దౌర్బల్యం, ఈ హృదయ దౌర్బల్యంతో ఉండడం వల్ల, మోహ పరవశుడే ఉండడం వల్ల, మాయాశక్తి వల్ల ఎన్ని మనం ఏం చేస్తున్నాము ఏమిటి అనేది మనకి అవగతం లేదు. మరి ఏంటి దీని గురించి, మరి ఇట్లాగే మనం బతకాలా, మనకి ఇంకా దీని నుంచి విముక్తి అయ్యే మార్గమే లేదా, మరి ఇక్కడ చేస్తున్న కర్మలన్నీ ప్రకృతి చేయిస్తున్నప్పుడు నేనెందుకు బాధపడాలి, నేనెందుకు అధోగతి పాలవ్వాలి అని మనకు ఒక ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. మరి నేనేం చేయట్లేదు, ప్రకృతే చేస్తున్నారు కదా మీరు, మరి అహంకార విముడత్మ అన్నారు నన్ను, మరి నాకు తప్పేం లేదు కదా అని మరి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మూలంగా ఇవన్నీ జరగడానికి మొదటిగా జీవుడు భోగవాంఛ ఎట్లాగైతే చేసుకున్నాడో, ఒక్కసారిగా ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు తను తన కోరికలకు అంతు లేదు. ఎలా అంటే సముద్రంలో మనం ప్రవాహంలాగా అలలు వస్తున్నట్టు చూసారా, అలాగే ఎన్ని ఎన్ని అలలు వస్తాయో చెప్పలేము, అలాగా మన మనసు నుంచి అన్ని ప్రవాహాల్లాగా మనకి కోరికలు పుడుతూనే ఉన్నాయి. సో ప్రతి పుట్టిన కోరికని మనం చూసినట్టయితే ఈ యొక్క జీవుడి యొక్క ఒకే ఒక్క తన పాత్ర ఏంటంటే కోరడం మాత్రమే, నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని కోరుకోవడం మాత్రమే జీవుడి యొక్క పాత్ర. మిగతా అదంతా పరమాత్మ, పరమాత్మ మన శరీరంలో ఉన్నాడు. ఎందుకని నేను ఎప్పుడు కూడా నీ యొక్క శ్రేయోభిలాషి, మన ఇద్దరి మధ్యలో సంబంధం ఎప్పుడు ఉంది నా చెప్పుకున్నట్టుగా మనకి. మరి పరమాత్మ ఏం చూస్తున్నాడంటే మన హృదయంలో ఉండి ఉపదృష్ట హనుమంత మనల్ని చేసే ప్రతి కర్మలను చూస్తున్నాడు. పాపమైతే పాపము, పుణ్యమైతే పుణ్యము, దానికి కావాల్సిన పనిష్మెంట్ అన్నీ చూసేది ఆయన పరమాత్మ. హనుమంత, హనుమంత ఏం చెప్పారు, నువ్వు చేస్తున్న పనులకి నీ కోరికల అనుసారంగా నీకు ఇటువంటి ప్రాప్తి కలగాల లేదా అనేది పరమాత్మ నిర్దేశిస్తాడు. పరమాత్మ ఒకసారి నిర్దేశించిన తర్వాత ప్రకృతి తను ఆచరిస్తుంది అన్నమాట, పరమాత్మ యొక్క ఆదేశానుసారంగా. అంటే ఈరోజు మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే చాలామంది చెప్పారు, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి ఒక తను వెళ్ళాడన్నమాట, రెస్టారెంట్కి వెళ్ళి నాకు పలానా ఓకే ఇడ్లీ కావాలని అని అడిగారు. ఓకే ఇప్పుడు ఇడ్లీ కావడానికి కావాల్సిన ధనము తన దగ్గర ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అదే తన యొక్క కర్మ యొక్క పుణ్యము, కర్ పాపము ఏదైనా ఫలము, కర్మ ఫలం అన్నమాట. సో ఈ కర్మ ఫలము ఉండడం వల్ల ఓకే వచ్చిన అతను సర్వరు ఓకే మీరు ఇడ్లీ కావాలన్నారు మరి టోకెన్ తీసుకోండి అంటారు. టోకెన్ అంటే అక్కడ ఈశ్వరుడు. సో పరమాత్మ శాంక్షన్ చేస్తే అప్పుడు తను మనకి మన అడిగింది మనకి ఇస్తుంది అన్నమాట. అలాగే ఈరోజు నేను నా పాత్రగా నేను ఇది కోరుకుంటాను, కానీ కోరడం వల్ల నా యొక్క పూర్వజన్మల నుంచి మనకున్న ఈ కర్మఫలాలు అనుసరించి పరమాత్మ ఏం చేస్తారంటే శాంక్షన్ చేస్తాడు. హనుమంత ఓకే టేక్ ఇట్ అని ఎప్పుడైతే గ్రాంట్ చేశాడో వెంటనే ప్రకృతి ఆచరించి మనకి అవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే కర్మని జరుగుతుందంటే మొదట కర్మ మన మనస్సులో మన బుద్ధిలో జరుగుతుంది ఫస్ట్. ఈరోజు మనము ఇలా అవ్వాలనుకుంటున్నామంటే మన మనసులోనే ఆ కోరిక జ్వలించి ఆ యొక్క కోరిక మన బాహ్యంగా అని సూక్ష్మంగా ఉన్న కోరికను స్థూలంగా బాహ్యంగా మనకి ఆవిర్భవిస్తుంది అన్నమాట. సో ఆ ఆవిర్భవించడానికి కావాల్సిన పనిముట్లు సాధనలు అన్నీ కూడా ఈ ప్రకృతి రీచే జరుగుతుంది, మన సంబంధమే లేదు దానిలో. మనం ఎవరైనా చూడొచ్చు, ఈరోజు మనం తింటున్నామంటే ఆ తిండి మనము మనం కష్టంతో వచ్చింది కాదు, అది విత్తనం వేయటం వరకే మనం, నీరు పోయటం వరకే మనం, మరి చెట్టు రావడం మన చేతుల్లో లేదే. చెట్టు వచ్చిన దానిలో నిజంగా ఫలంలో ఉండాల్సిన భాగం ఉండాల్సింది కూడా మన చేతుల్లో లేదే. సో ఏది చూసినా కూడా మన ప్రకృతిలో మనం చేస్తున్నది ఒక కోరిక మాత్రమే, అనుభవించాలని కోరిక మాత్రం తప్పించి ఎటువంటి పాత్ర లేదు. సో ఆ పాత్ర అనేది ఉండడం వల్ల ఇంకా ఏం చెప్పారంటే భాగవతంలో, ఈ యొక్క శరీరము కర్మనా దైవ నేత్రేనా, ఈ శరీరం ఇవ్వడం అనేది దేవతలు మాయాశక్తిచే మనకి ఇవ్వబడుతుంది. కానీ మనం అనుభవిస్తున్న కష్టాలు బాధలు, ఐ మీన్ బాధలు సుఖాలు ఎన్ని కూడా జీవాత్మనే దాని యొక్క రెస్పాన్సిబుల్ అన్నమాట.
అంటే కారకుడు ఎవరంటే జీవాత్మనే కారకుడు. ఈరోజు నేను పడుతున్న బాధలు కారణం ఎవరు? నేనే. మరి ఎందుకు కారణం అంటే కృష్ణుడు పదే పదే భగవద్గీత చెప్తున్నాడు, నాన్ను శరణు పొందు, నీ యొక్క కర్మ ఫలాలను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం మృజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. ఏమన్నారు అక్కడ? అహం త్వాం సర్వ పాపేభ్యో, అన్నిటినీ నేను సమూలంగా క్లీన్ చేసేస్తాను. సర్వ అహం త్వాం సర్వ పాపే మోక్ష ఇష్యామి, నిన్ను దాని నుంచి విముక్తి చేయిస్తాను అంటున్నాడు. అంటే మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ అహంకార విమూఢాత్మగా ఇంతకాలము మనం మన జీవితాలను గడిపాము, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? కృష్ణ భావనతో కూడిన కర్మలను ఎట్లా చేయాలి? కృష్ణ భావనతో చేయాలంటే మళ్ళీ దాని గురించి అర్థం చేసుకోవాలి. మనం స్కూల్కి వెళ్ళాము, చిన్నప్పుడు చదువుకున్నాము, వాళ్ళు ఏం చెప్పారు మనకి? ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా అనుభవించాలని చెప్పారు, కానీ ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ఎలా విముక్తి పొందాలని చెప్పలేదు మనకి. అందుకే ఇందా మనం చెప్పినట్టుగా విద్య లేనివాడు వింత పశువు అన్నారు. ఆ విద్యను మనం పొందలేదు కాబట్టి ఇప్పుడు అటువంటి విద్య పొందడానికి ఎలాగైతే ఒక లాయర్ అవ్వాలంటే లా బుక్స్ చదవాలి, లాయర్ని ఆశ్రయించి ఆయనలో శుశ్రూష చేయాలి. అట్లా అదేవిధంగా మనము ఈ భగవద్భక్తి ఆశ్రయించాలంటే ముందు మనం మహాభాగవతులు. అందుకే మనకేమన్నారంటే భాగవతము ఇద్దరు రెండు ఉన్నారు, పర్సన్ భాగవతము, బుక్ భాగవతం అన్నారు. అంటే పర్సన్ భాగవతం అంటే భాగవతోత్తములను మనం ఆశ్రయించి వాళ్ళ యొక్క చరణాలను ఆశ్రయించినప్పుడు వాళ్ళ యొక్క చెప్పిన ఉపదేశాలను విని మనం దాని నుంచి మనం ప్రేరణ పొంది మన యొక్క జీవితాలని మనం చక్కదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది అన్నమాట. అలా కానీ వినకుండా మనము నా స్వతంత్రుడను అనుకుంటూ నేను నా కష్టంతోనే నేను బసుతాను, కష్టే ఫలి అనే ఒక సామెత కూడా ఉంది, అలాగే ఉంటాను అనుకునే వారందరినీ కూడా ఏమన్నారంటే అహంకార విమూఢాత్మగానే నువ్వు నీ యొక్క జీవితాన్ని సాధిస్తున్నావు. ఓకే, తర్వాత అంత్యకాలంలో ఓకే నీ కర్మ ఫలాలు అనుసరించి నీకు మళ్ళీ ఇంకొక శరీరం ఏర్పడుతుంది. ఇలాగ ఒక జన్మాంతరంగా పునరపి మననం పునరపి జరణం అంటూ శంకరాచార్యులు చెప్పారు. సో అలాగా మనము ఇట్లా కొన్ని వేల కోట్ల జన్మలు, కల్పాంతరాలు జన్మలు ఎత్తే, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తే మనకు తెలియ. అందుకే మనం నిత్యబద్ధ అన్నారు. ఎప్పటికీ నిత్యబద్ధనే. ఎప్పుడైతే మనం ఫస్ట్ చేసిన తప్పు ఏంటి? కృష్ణ బహిర్ముఖ చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ కృష్ణుడి శరణ పొందుతాము. ఓకే, సర్వధర్మాన్ పరిత్యజ అన్నారు కదా కృష్ణ భగవానుడు, అన్ని ధర్మాలని, అంటే అన్ని ధర్మాలు వదిలేయడం అంటే ఇంట్లో మనం చేసే పనులు, మనం ఆఫీస్ పనులు వదిలేయమని చెప్పలేదు. అలా చెప్పుంటే ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి నీ యుద్ధం చెయ్యి అని ఎందుకు చెప్తాడు? యుద్ధం చెయ్యి కానీ దుర్యోధనుడు లాగా కాదు, నేనే కర్తను అనుకుంటూ చేసే విధానం కాదు అర్జున, నువ్వు పామరుడు కాదు పండితుడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క శ్లోకంలో మన తాత్పర్యం తెలుసుకోవాల్సింది, అహంకార విమూఢాత్మగా మనం వ్యవహరించరాదు, అలా వ్యవహరిస్తే ఏమవుతుంది అని మనం తెలుసుకుంటున్నాము. సో ఇంతటితో మనము ఈ క్లాస్ని ముగిద్దాము. ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, చాలా చక్కని క్లాస్, వండర్ఫుల్ క్లాస్ ప్రభు, చాలా ఎగ్జాంపుల్స్ తో తర్వాత వెరీ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను, సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సో అడగచ్చు ప్రభు. హరే కృష్ణ. ఫస్ట్ తెలుగులో చెప్పడము ఎప్పటికీ ఎంత చదువుకున్నా మనకి ఎందుకో కొన్ని విషయాలు భాగవతం చదివినప్పుడు కానీ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, ఏదైనా కొన్ని అర్థం కాకపోయినా మీరు ఇప్పుడు అడగచ్చు, నేను నా శక్తి మేరకు ట్రై ఎట్లా చెప్పాలో దాని గురించి. హరే కృష్ణ జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హా మాతాజీ బాగున్నారా? మాతాజీ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? వీణా మాతాజీ, హరే కృష్ణ, విశ్వనాథ్ ప్రభుజీ అండ్ మాతాజీ, మమతా మాతాజీ,
లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, మీరు చక్కగా క్లాస్ అటెండ్ అయ్యారు, మీకు ధన్యవాదములు మాతాజీ. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? క్లాస్ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. యా యా, చాలా ఎగ్జాంపుల్స్ ఏ మాత్రం కొంచెం డీవియేట్ అయినా కూడా కొంచెం మిస్ అవుతున్నాము అనిపిస్తుంది. యా యా, చాలా బాగుంది క్లాస్. యా, ఓకే, నైస్, థాంక్ యూ మాతాజీ. యాక్చువల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, అంటే అది యాక్చువల్గా క్లాస్ లోనే చెప్పినట్టు నాకు అనిపించింది, అది కరెక్టో కాదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకే, ఈ 27వ శ్లోకంలో మిథ్యాహంకార ప్రభావం వలన విమోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు అన్నారు. అంటే వీళ్ళ ఎవరైతే ఈ అహంకారం వలన, అంటే అహంకారం అంటే ఇక్కడ ఆస్తులు అవి ఉండి అలా అహంకారం తోటి అలా చేస్తారంటారా? కాదు, అహంకార విమూఢాత్మ అంటే ప్రభుజీ చెప్పేశారు కదా, నేనే ఈ శరీరం అనుకోవటం అన్నమాట, చేసే ప్రతి పని కూడా లేని వాళ్ళు లేదు, భగవంతుడిని అసలు ఎంటర్ చేయరు అన్నమాట. ఏమనుకుంటాడు అంటే నేను జీవి ఏంటంటే కోరికలు కోరుకుంటాడు, ప్రకృతి నేను అడిగిన కోరికలు ఇచ్చేస్తుంది నాకు అనుకుంటారన్నమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాబు ఒక 1 1.5 ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అమెరికాకి వెళ్ళారనుకోండి, ఒక 6 నెలల తర్వాత ఆ బాబు తిరిగి వస్తాడు. ఈ 6 నెలల్లో ఏం చూస్తాడు ఆ బాబు? అమ్మగారు తనకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తున్నారు. సో 6 నెలల తర్వాత నాన్నగారు ఎప్పుడైతే అమెరికా నుంచి వస్తారో అప్పుడు బాబు అడుగుతారు, అమ్మ ఇతను ఎవరు అని అడుగుతారు అన్నమాట. సో ఇప్పటిదాకా అతను ఏమనుకుంటున్నారు, ఇతనే ఈవిడే నా తల్లి, ఈవిడే నాకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు అనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, నాన్నగారు అమెరికా నుంచి డబ్బులు పంపిస్తున్నారు, అమ్మ అన్ని చూసుకుంటూ ఉన్నారన్నమాట. సో అలాగే ఈ జీవుడు కోరికలు కోరుకుంటాడు, పరమాత్మ ఆమోదిస్తారు, ప్రకృతి మనకి సమకూరుస్తుంది అన్నమాట. సో కానీ జీవుడు ఏమనుకుంటాడు, డైరెక్ట్గా నేను కోరుకుంటున్నాను, ప్రకృతి నాకు ఇచ్చేస్తుంది అనేటువంటి అజ్ఞానం అంటారు, భ్రాంతిలో ఉంటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మంచిగా మంచి గాత్రం ఉందనుకోండి, మంచి సింగర్ ఉన్నారు, ఆ సింగర్ ఏమనుకుంటారు, ఓహో నా యొక్క నేను చక్కగా పాడబట్టే నాకు, నేను సాధన చేయబట్టి ఈ టాలెంట్ నాకు ఉంది అనుకుంటారు. కానీ అది భగవంతుడి అనుగ్రహం వలన అతని లేదా ఆమె పూర్వజన్మ కర్మానుసారంగా మాత్రమే అది అతనికి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా అన్నిటికీ కర్త నేను అని భావిస్తాము, కానీ భగవంతుడు ఉన్నారన్నమాట, ఆయన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఆయన ఉంటారన్నమాట. ఆయన ఉండి మన కోరికలని ఆయన తీరుస్తూ, మన కోరికలకి ఆయన ఆమోదిస్తూ ఉంటారన్నమాట, చాలా కరుణతోటి ఆయన ఆమోదిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన భగవంతుణ్ణి మనం మర్చిపోతున్నాము, అలా మర్చిపోవటాన్ని అహంకార విమూఢాత్మ అంటున్నారు అన్నమాట. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చెప్పారు, ఇది భగవంతుని స్వీకరించలేని వాళ్ళే ఇలా చేస్తారు అంటున్నారు. Yes. కానీ భగవంతుని స్వీకరించినా కూడా ఇలా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు అదంతా వాళ్ళ కర్మ ఫలితాలు అంటారా? లాస్ట్ జన్మలో భగవంతుణ్ణి స్వీకరించినా కూడా ఏంటి అతనికి కష్టాలు రావటం అనేదా? కష్టాలని కాదు, అంటే కొన్ని మంచి పనులు జరిగినప్పుడు భగవంతుడు మనకి హెల్ప్ చేస్తున్నారు, మన కోరికని ఆయన ఆమోదిస్తున్నారు అనుకోవచ్చు. చెడు పనులు చేస్తున్నప్పుడు కూడా భగవంతుడు ఎందుకు ఆమోదిస్తున్నారు అనేదా మీకు ప్రశ్న? అంటే ఇప్పుడు చాలా మంది కృష్ణుడే భగవంతుడు అని కాదు కదా, చాలా డెమిగాడ్స్ ని కూడా పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు కలకలను అందరిని చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా చాలా మంది అహంకారులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అంటే ఉంది అనుకుని ఎదుటి వాళ్ళు. ఫస్ట్ ఇక్కడ అహంకారము అంటే నేనే శరీరము అనే
అజ్ఞానంలో ఉండటాన్ని అహంకారం అంటారు అన్నమాట. సో ఇతర దేవీ దేవతలను పూజించటం అనేది టోటల్గా తప్పేమి కాదు, కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక మినిస్టర్స్ లాగా, మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకంటే కూడా మనమందరం ఏమో రజోగుణం తమో గుణంలో ఉంటాం, దేవతలు మనకంటే ఎక్కువ సత్వగుణంలో ఉంటారు. ఇప్పుడు దేవతల కంటే కూడా ప్రెసిడెంట్ లాగా అనమాట, ఎవరు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన సుప్రీం అనమాట. సో ఆయన కింద దేవతలు పనిచేస్తారు, దేవతలను మనము పూజిస్తున్నాం అనమాట. మనము ఎప్పుడైతే ఇలా వేదాలలో చెప్పినట్టుగా ముందు జీవి ఏం చేస్తాడంటే కర్మకాండలో పాటిస్తూ ఉంటాడు, అలా పాటిస్తూ 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 ఒక సమయంలో అతనికి జ్ఞానం అనేది వస్తుంది, ఒక శుద్ధ భక్తుడి ద్వారానో లేదంటే తనకు తానే, అరే నేను కోరిక కోరుకుంటున్నాను, ఈ దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు, నేనేం చేస్తున్నాను భగవంతుడితో బిజినెస్ చేస్తున్నాను, ఈ కోరిక కావాలి అని చెప్పి ఈ దేవుణ్ణి పూజిస్తున్నాను, ఆయన నాకు ఇస్తున్నారు, మళ్ళీ పూజిస్తున్నాను, మళ్ళీ ఆయన నేను కోరుకున్నది ఇస్తున్నాను అని చెప్పి అతని ఆకి ఒక శుద్ధ భక్తుడి ద్వారా జ్ఞానోదయం అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అందరూ ఎవరెవరి సుకృతిని బట్టి వాళ్ళు ఇక్కడికి రావటం అనేది జరుగుతుందన్నమాట. అలా వేదాలలో చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ వస్తుంటారు కొంతమంది, అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పూర్వ జన్మలో వాళ్ళు ఎక్కడైతే ఆపుతారో ఈ జన్మలో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతారనమాట. అక్కడి నుంచి ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా వాళ్ళ సుకృతి వల్ల వాళ్ళు ఈ మళ్ళీ భక్తి మార్గాన్ని చేపట్టి మళ్ళీ భగవంతుని యొక్క సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట. తెలిసిందా మాతాజీ మీకు? తెలిసింది మాతాజీ. ఇందాక ప్రభుజీ దుర్యోధనుడి గురించి కూడా చెప్పారు, అంటే ఈ ఈ తాత్పర్యానికి ఎగ్జాంపుల్ దుర్యోధనుడు వర్తిస్తాడా? అదే మేబీ ప్రభుజీ చెప్పారు కదా, యా దుర్యోధనుడు అలా అనుకుంటూ ఉంటారు కదా, దుర్యోధనుడు అనుకుంటారు అండ్ అర్జునుడు కూడా అనుకుంటున్నారు కదా, నేను నేను యుద్ధం చేయటం వల్ల ఈ యొక్క ఇంతమందిని చంపిన పాపం నాకు వస్తుందేమో, ఇవన్నీ అడుగుతారు కదా. అర్జునుడు కూడా అడుగుతున్నారు, ఆయన కూడా మోహంలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే మనం భగవంతుడితోటి భగవంతుడు పక్కనే ఉన్నా కూడా ఆయన గమనించలేరు, భగవంతునికి ఎప్పుడైతే దూరం అయిపోతామో అప్పుడు మాయ మనల్ని డామినేట్ చేస్తుంది అన్నమాట. అంతా నేనే చేస్తున్నాను, నా చేతుల్లోనే ఉంది, నా వల్లనే జరుగుతోంది అన్నటువంటి అహంకారంతో అహంకారంలో అజ్ఞానంలో ఉంటాము అని చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ఒక చిన్న ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అర్జునుడు కూడా భాగవతోత్తముడు అనమాట. అర్జునుడు కృష్ణుడు చెప్తారన్నమాట, నేను ఎందుకు నీకు భగవద్గీత చెప్తున్నానంటే నువ్వు భక్తుడవు మరియు నా శిష్యుడవు, నా భక్తోసిమే సఖాచేతి, భక్త యువర్ మై డివోటీ, నా భక్తుడవు మరి నా సఖుడవు. సో కృష్ణుడితో ఉన్న సఖుడు అయిన అర్జునుడు ఎన్నటికీ ఈ మోహపూరితుడు కాలేడు, అది అసలు కుదరదన్నమాట. కానీ కృష్ణుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఎలాగైతే నారాయణుడు తలుచుకున్నాడో, నేను నా యొక్క శక్తిని చూపించాలి అనుకున్నాడనమాట, యుద్ధం చేయాలనుకుంటున్నాడు, ఆయన కోరిక కలిగింది. ఎవరితో యుద్ధం చేయాలి? తనతో యుద్ధం చేసేంత శక్తి ఎవరికి? ఎవరు లేరు. ఏం చేశారు? వెంటనే జయ విజయుల్నే ఎన్నుకున్నాడనమాట. ఓకే, వీళ్ళిద్దరితో నేను యుద్ధం చేస్తానని వెంటనే ఒక మంచి ఒక తన లీల చేశాడనమాట. ఈ చతు కుమారులు వాళ్ళు శపించడము, మూడు జన్మలు, ఫస్ట్ హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్రగా ఆయన జన్మలు తీసుకున్నారు. ప్రతి జన్మలో ఒకసారి వరాస్వామిగా, నరసింహస్వామిగా, శ్రీరాముడిగా, కృష్ణుడిగా వచ్చి ఆయన చేశారన్నమాట. వీటన్నిటిలో భక్తులతోనే చేసింది ఆయన. సో ఇక్కడ ప్రభుపాదులు ఉన్నారు, కృష్ణుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. సో అర్జునుడు పరమ భక్తుడు, కృష్ణుడు అనుకున్నాడు నేను భగవద్గీతని సర్వ మానవాళికి అందించాలి అనుకున్నాడు. సో అప్పుడు దీనికి మంచిగా చెప్పారు పెద్ద గొప్ప భక్తులు, ఏమన్నారంటే ఇంట్లో కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇంటికి వచ్చింది, కోడలు, కోడలు ఇంటికి వచ్చింది, అత్తగారు ఉన్నారు ఇంట్లో, కోడలు చేసిన పని సరిగా లేదు, ఎందుకంటే కోడలు తెలియదు కదా, అందుకని ఇంటి వ్యవహారాలుగా
అత్తగారు కోడలతో డైరెక్ట్గా అమ్మ నువ్వు చేసిన తప్పు అని చెప్తే ఎక్కడ నొచ్చుకుంటుందో అర్థం చేసుకోలేదో అని ఏం చేసిందంటే, అత్తగారు తన కూతుర్ని మందలిస్తూ ఏ ఇలా చేయాలి నువ్వు అని చెప్పిందంట. ఇక్కడ కూతురి తెలీదా? కూతురికి తెలుసు, కానీ కోడలికి చెప్పడానికి అక్కడ అత్తగారు ఇట్లా చెప్పారంట. ఇది చాలా చాలా చక్కగా భక్తులు చెప్పారు. సో చాలా సీనియర్ డివోటీస్ భక్తి శాస్త్రిలో అట్లాగా కృష్ణుడు మానవాళికి ఏమైనా అందించాలనుకుంటే భక్తులనే ఎంచుకుంటాడు. ఇందామని చెప్పుకున్నప్పుడు సాంఖ్యయోగము కపిలముని చెప్పారు ఎవరికి, దేవహూతికి. దేవహూతి ఏమి తనకేమి మోహపరవశుడై స్వామి నాకు చెప్పు అని క్వశ్చన్ అడిగింది, నేను ఈ యొక్క ఇంద్రియంలో వచ్చే చాలా చాలా కష్టపడుతున్నాను, నాకు వీటి నుంచి విముక్తి కలిగించు అని ప్రాధాయపడుతుందన్నమాట. నిజంగా ఆమె అక్కడ ఉంటుందా? లేదు. ఆమె అప్పటికే క్వాలిటీస్ చూస్తే చాలా చాలా గొప్ప సాధ్వి, చాలా గొప్ప గుణగుణాలు ఉన్నాయన్నమాట ఆమెకి. బ్రహ్మదేవుడు ముందే చెప్తాడన్నమాట అన్నీ. కానీ ఎన్ని కూడా ఎందుకు జరుగుతున్నాయంటే భగవంతుడు లీల చేస్తున్నాడు. ఏంటంటే సర్వ మానవాళికి అందించాలి, జ్ఞానాన్ని అందించాలి. అప్పుడు అందించాలన్నా ఏం చేయాలి? తన లీలలతో అందరిని మురిపించాలా? ఇక నేను అంటారు, నేను కూడా మీలో అంటుకోవడం అనే చాలా మంది అంటారు భగవంతుడు రూపమే లేదు, నిర్గుణుడు నిరాకారుడు అని. నాకు రూపం ఉంది, నాకు అన్ని గుణాలు ఉన్నాయి, నాకు నా నామంలో ఉంది, నామ రూప గుణాలు ఇలా అన్నిటి గురించి అవగతం చేయడానికి భగవంతుడు తన భక్తులనే ఎంచుకుంటాడు చెప్పుకోవాలన్న ఏదైనా సరే. అందుకని ఇక్కడ అర్జునుడిని ఓకే యుద్ధము జరిగిన టైంలో మోహపూరితుడు చేస్తాడన్నమాట. కానీ భక్తుడైన వాడు మోహంతో పొందితే కూడా తనేమి ఎటువంటి అటుపోడు అనమాట. అంటే చిన్నపిల్లవాడికి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, ఒక్కొక్కసారి పిల్లవాడిని ఆట పట్టించాలని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడంటే దాంకుంటాడనమాట. దాంకుంగానే పిల్లవాడు ఓకే మా నాన్న కనబడలేదా, ఓకే సరే కానీ ఇంకొక ఎవరు ఉన్నారు కదా పక్కన పోతున్న వాళ్ళు తెలిపోతాను ఇంటికి అనుకుంటాడా అనుకోడు. నా నాన్ననే నేను కనుక్కోవాలని చెప్పేసి ఆయన గురించి ఆరాటంతో ఎదుగుతూ ఉంటాడు. అలాగే అర్జునుడు ఎప్పుడైతే తన కష్టం వచ్చిందో తనేమి ఇంకొకరిని పట్టుకొని నా యొక్క ప్రశ్నలకి నా యొక్క పొందుతున్న యొక్క యాంగ్జైటీకి నాకు ఎట్లాగా అని ఉపదేశం ఇమ్మని అడగలేదు ఎవరిని, కృష్ణుడిని అడిగాడు డైరెక్ట్గా, ఇంకెవ్వరిని అడగలేదు. ఎందుకంటే కృష్ణ ఈజ్ అ సుప్రీం పర్సనాలిటీ అని అర్జునుడికి బాగా తెలుసు అనమాట. సో ఎవరైతే సుప్రీం పర్సనాలిటీ కృష్ణ అని తెలుసుకున్నారో వాళ్ళు ఎప్పటికీ మోహంలో లేనట్టే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటుంది అహంకార విమూఢాత్మ దుర్యోధనుడు ఎందుకున్నామంటే, కృష్ణుడు రాయబారిగా వెళ్ళి ఎన్ని చెప్పాడు యుద్ధము ఈ రీతి ఎన్ని అయ్యని ఎన్ని చెప్పినా కూడా దుర్యోధనుడు తన శక్తి తన రాజ్యంలో ద్రోణాచార్యుడు కృపాచార్యుడు భీష్ముడు కర్ణుడు వీళ్ళ శక్తిని అండ చూసుకొనే ప్లానింగ్ చేసుకున్నాడనమాట. వీటన్నిటి రీచ్నే అదే చెప్తున్నాను మీకు ఇందా నుంచి, మనము భగవంతుడి యొక్క ఆలోచన లేకుండా సంబంధం లేకుండా మనం మోహపూరితమై ఉన్నామంటే మనల్ని మన స్వజనులని మన అండ చూసుకొనే మన అన్ని కార్యక్రమాలు చేస్తాం అనమాట. ఎన్ని కూడా కార్యక్రమంలో ఒకటే మనం ఏంటంటే ఇంద్రియ ప్రీతి. మన ఇంద్రియ ప్రీతి కోసము చేసే ప్రతి పని వెనకాల అహంకార విమూఢాత్మగానే మనం ఆచరిస్తాము. ఎప్పుడైతే భగవద్భక్తి పొందడం అంటే మన భాగవతోత్తమం శరణు పొందుతామో అప్పుడు మాత్రమే మన యొక్క ఇంద్రియ ప్రీతి కోసం చేసే పనులని వెంటనే మన కోరికలు ఏమవుతాయి, ఇంద్రియ ప్రీతి కోసమే వస్తున్నాయి కదా ఇప్పటిదాకా, అది మనం ఏం చేయలేము మనం వల్ల కాదు అది. ఈరోజు నేను నా కోరికల్ని ఇంద్రియ ప్రీతి కోసం చేయను అనుకో కూర్చున్నా కూడా కుదరదు. అలా అనుకుంటే మిథ్యాచారుడు అని చెప్పారు ఆల్రెడీ. ఏం చేయాలి మనం? భగవద్భక్తితో మన ఆత్మని మన యొక్క మనస్సుని పరిపూర్ణత పరిశుద్ధము చేయడానికి. అందుకే మనకి ఏం చెప్పారంటే మనకి చాలా మంచి శ్లోకం ఉంది, భక్తి అనేది అంటే ఏంటంటే ఇంద్రియాలని ఋషికేశ సేవనంలో చేయటం వల్ల మనం పరిపూర్ణత పొంది శుద్ధి పొంది అప్పుడు మాత్రమే మనకి భగవంతుడికి ఉన్న సంబంధం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే అప్పుడు మాత్రమే ఇది గోచరిస్తుంది. అందుకే ఇందాక మనం కృపాలు చెప్పారు, కొన్ని వేల కోట్ల మన జన్మలుగా ఇంద్రియ భోగంలో ఉండడం వల్ల మోహపూరితుడం అయ్యి మనకి ఋషికేశుడు అయిన భగవంతుడితో సంబంధం మరిచిపోయాం మనం. అలా మర్చిపోయిన తర్వాత ఇంకేం లేదు. ఇంకా అలా మర్చిపోయామంటే మనకు వచ్చే ఒకటే మన ఇంద్రియ ప్రీతి కోసమే మన పనులు చేస్తాం అన్నమాట. అలాగే దుర్యోధనుడు చేస్తున్నాడు. దుర్యోధనుడు శరణు పొందలేదు, కృష్ణుడు ఎన్ని చెప్పినా శరణు పొందలేదు కదా. అదే అర్జునుడు చూడండి, మోహితుడయ్యాడు వెంటనే
ఫస్ట్ చేసిన పని ఏంటి? విష్ణుడికి శరణు పొందాడు, ఇంకెవ్వరిని చూడలేదు అనమాట. అది భగవద్భక్తి అంటే. మీకు అర్థమైంది మాతాజీ పాయింట్ ఇది? హరే కృష్ణ జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మీకోసం చక్కగా చెప్పారు. యాక్చువల్ గా ప్రభుజీకి ఒక మీటింగ్ కూడా ఉంది, మనందరి కోసం ప్రభుజీ చెప్తున్నారు అనమాట క్లాస్, అందుకని చాలా బిజీ షెడ్యూల్ లో కూడా ప్రభుజీ చాలా హెల్ప్ చేస్తున్నారు మనందరికి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఒక 3 క్వశ్చన్స్ ఉంది, మీకు టైం ఉందో తెలియదు ప్రభు నాకు. ప్రభు ఒకటి, మీరు కర్మ గురించి చెప్పారు కదా, కర్మ గురించి చెప్పి మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో కాక్రోచెస్ అదే బొద్దింకలు అలా ఉంటాయి కదా, ఇప్పుడు ఎట్లా మనం ఒకవేళ ఇప్పుడు అది చంపితే కర్మ అవుతుంది అప్పుడు, సో వాటిని ఎట్లా బయట పంపించలేము ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది, మరి అది చంపితే కర్మ వస్తుంది, మరి ఎట్లా అట్లా అట్లాంటి వాటి నుంచి ఎట్లా బయటపడాలి ప్రభు? ఇప్పుడు ప్రభుపాదులు వారు దీని గురించి చాలా ఉదాహరణలు చెప్పారన్నమాట. భాగవతంలో చూసినట్టయితే గృహస్థ ఆశ్రమం చేసే వాళ్ళు, వాళ్ళకున్న ఒక మెయిన్ ఏంటంటే సర్వ జీవరాశులని పోషణ చేసే రీతిగా బతకడం అన్నమాట. అందుకే ఒక గృహస్థుడు మాత్రమే సంపాదన చేస్తాడనమాట, ఇంకెవ్వరు లేదు. బ్రహ్మచారి చేయడు, వానప్రస్థలో చేయడు, సన్యాసులను చేయరు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఓన్లీ గృహస్థ మాత్రమే కర్మ చేయాలి, సంపాదన చేయాలి. సంపాదన వచ్చిన తర్వాత ఏం చేయాలి? అన్ని జీవరాశులు పోషణతో, అంటే మనం తరతమ భేదాలు లేకుండా తను పోషణ చేయాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అయితే తన యొక్క విద్యుత్ కర్మ అనమాట గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మీరు అడిగారు మరి కాక్రోచెస్ ఎన్ని ఇంట్లో ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మనం పూర్వ ఆశ్రమంలో మనం చూసుకున్నట్టయితే వీటన్నిటినీ, అంటే కొంతమంది చెప్తుంటారు మన పశువుల్ని చూసుకోవాలి చక్కగా, మన చాలా ఉంటాయి మనకి. తర్వాత మన వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే భగవంతుడి దృష్టిలో ఒక ఇంటెలిజెంట్, అంటే ఇద్దరు ఉన్నారు పిల్లలు, ఒకడేమో పెద్ద పిల్లవాడు చాలా అనుభవంతో ఉన్నవాడు, ఒకడేమో చాలా అర్భక్యుడు అనమాట. ఓకే, అర్భక్యుడు అంటారు కదా, అర్భకుడు అంటారు, అర్భకుడు. సో అటువంటి అర్భకుడు ఉన్న పిల్లవాడు ఏమి తెలియదు కదా, సో ఏమి తెలియదు చెప్పేసి చాలా పెద్ద తను తను ఏం కావాలంటే అట్లా చేస్తే కుదరదు. తండ్రి ఇద్దరిని సమదృష్టితోనే చూస్తాడు. అలాగే కృష్ణుడి దృష్టిలో మీరు చూసే ఆ కాక్రోచ్ అయినా ఏదైనా సరే ఒకటే. మరి వాటిని మనం ఎలా చేయాలి, దాన్ని ఎలా మనం చేయాలి అంటే, ఇప్పుడు మనం చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇట్టి పరిస్థితుల్లో దాన్ని చంపడం వల్ల మాత్రం కర్మలు మనకి అంటుతాయి, కర్మ బంధనంలో మనం ఉంటాము. ఈ కర్మ బంధనంలో నుంచి బయట పడటం అనేది కుదరదు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది, మనం భక్తి చేస్తూ ఈ యొక్క పాపములైన కర్మములు చేస్తూ మనం బతకచ్చా, అంటే భక్తితో నేను పాపకర్మలని నేను అంటారు ప్రాచితంగా చేయొచ్చు కదా అనుకుంటే అలాగే చేయడం మంచిది కాదు. సో ఏ రీతిని చేయాలి, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే గృహస్థాశ్రమంగా మనము చేయగలిగితే చేయాలి, లేదంటే మనం మన ఇంటిని మనం పరిశుద్ధంగా ఉంచుకొని వాటిని మన జోలికి రానికుండా మనం కాపాడుకోవడం వరకు చేయడం అనమాట. అంటే ప్రభుపాదులు మస్కిటోస్ గురించి చెప్పారు. ఇప్పుడు నీమ్ ఆయిల్ ఇట్లా రాసుకోవడం వల్ల మస్కిటోస్ మనకు వచ్చి చేయవు, మనం దాన్ని చంపాల్సిన అవసరం లేదు. సో అలా ఉదాహరణతో చాలా 2-3 చోట్ల రూపాయల వారు సంభాషణలు జరిగిందనమాట. మనల్ని కాపాడుకుంటూ ఉండడం వరకు చేయొచ్చు, కానీ మనకున్న విద్యుత్ ధర్మం మాత్రమైతే ఉంది, అన్ని జీవరాశులకి పోషణ కలిగే రీతిలో మనం ప్రవర్తన చేయాలి. అది మాత్రం చేయడానికి కలియుగంలో వచ్చేసరికి ధర్మం లేదు. కలియుగంలో ధర్మం ఉంటి పాదం మీద నడుస్తుంది. మనకి రకరకాల మను సంహితాలు చెప్పిన ఈ ధర్మాలన్నింటిని అనుసరించాలంటే మన వల్ల కాదు. అందుకే ఈ అన్ని ధర్మాల గురించి నువ్వు అనుసరించలేవు, మనకున్న మందభాగ్యము, అందువల్ల మనకేం చేయలేము అని ప్రభుపాదులు వారు ఒక ప్రవచనంలో చెప్పారు. ఒక్కటే ఒకటి చేయగలం మనం, మనకున్న కాలంలో భగవద్భక్తిని గురువుగారు చెప్పినట్టుగా మనము చాలా సిన్సియర్గా మనం చేసుకుంటూ పోవడమే. ఈ మిగతా వీటన్నిటి గురించి
ఆలోచనతో మనం అది చేయాలి ఇది చేయాలి ఈ రోజు ఇట్లా ప్రవర్తించాలి అంటే ఈరోజు ఏకాదశి అనో ద్వాదశి అనో లేకపోతే షష్ఠి నవమి ఇట్లాంటి అన్ని రకరకాల మన వల్ల కాదండి. సో వీటన్నిటిని కర్మలు ధర్మాలు వీటన్నిటిని కూడా నేను ఏమంటారంటే పరధర్మ కాదు అపరధర్మ. సో పరధర్మమైన భక్తిని మనం అనుసరిస్తున్నాం కాబట్టి వాటి గురించి మనం ఆలోచించాం. అట్లా ఆలోచించమని చెప్పేసి మనం చంపం, మనం చంపకుండా కాపాడుకుంటూ ఉంటాం మనం. అది ప్రభు మనం చెప్పే ఆన్సర్ దీనికి. చూసుకున్నామండి కాక్రోచ్ వచ్చాయి మొత్తం క్లీన్ చేసి మనం బయట తీసుకెళ్తాం అంతవరకే, లేకపోతే రాణి కూడా చూసుకోవడం ఎలాగ అవి అంతవరకు చేయగలుగుతాం, అందుకు మించి మనం ఏం చేయడానికి లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటిని మనము అట్లా ఇప్పుడు మనం దాని ఏం చేయలేము కదా. అట్లా నైట్ ఓన్లీ నైట్ మాత్రం అది లైట్స్ ఆఫ్ చేసినప్పుడు బయట తిరుగుతూ ఉంటుంది ఇంట్లో, కానీ ఇప్పుడు మనకి డే టైం అంటే కనపడదు. అలానే వదిలేస్తే అది పిల్లలు పెట్టడం ఎక్కువైపోతుంది, ఇల్లు ఇంకా ఎక్కువ. కరెక్టే, కొంచెం హైజెనిక్ గా ఉండటం ఫస్ట్ పాయింట్. అండ్ గృహస్థులకి ఏంటంటే నామ జపం, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యద ఇది షోడశక నామ్నం కలికల్మష నాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే ఈ కలియుగంలో ఉన్న దోషాలను తొలగించుకోవాలంటే, వాటి నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి తరుణోపాయము ఉన్నదంటే హరే కృష్ణ మహామంత్ర జపము చేయటం వలన మనం తెలిసి తెలియని ఇట్లాంటి పాపాలను చేస్తే అవి నశింపబడతాయి అని చెప్పి కలిసంత్రోపనిషత్తులో చెప్పారు ప్రభుజీ. కాబట్టి నామ జపం, కృష్ణనామ జపం ప్రతి గృహస్థుడు చెయ్యాలి. తర్వాత తులసి యొక్క ప్రదక్షిణ చెయ్యాలి. తులసి మహారాణిని ఇంట్లో పెట్టి తులసిని చుట్టూతో మనం ఎప్పుడైతే అమ్మవారికి తులసి మహారాణికి ఒక పువ్వును గాని కొంచెం నీరును గాని సమర్పించి మనం తులసి చుట్టూతో మనం ప్రదక్షిణ చేస్తాము, అప్పుడు బ్రాహ్మణుని చంపిన పాపము లాంటివి కూడా నశింపబడతాయి అని చెప్తారు ప్రభుజీ. మీ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ ప్రభుజీ. రైట్, ఫైన్ మాతాజీ, థాంక్స్ మాతాజీ. ఓకే రైట్, అర్థమైంది మాతాజీ. సో ఇంకొకటి మాతాజీ, సెకండ్ క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు మనము బయట చూస్తాము ఈ పిల్లలు ఏం చేస్తుందంటే ఈవెన్ ఎలుకల్ని చంపడం అట్లా చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మన కంటితో చూసినప్పుడు వాటిని కాపాడచ్చా లేకపోతే కాపాడకుండా వదిలేయాలా? ప్రభు మీరు అడిగిన ఇందాక దానికి ఎదురు చెప్తున్నాను, ధర్మం అనేది మనం పాటించాలా. మన టైం లేదు, మనకి కాలం చాలా తక్కువ ఉంది. మొన్న ఈ మధ్య ఒక పెద్ద డివోటీ చెప్పారు, ఈ కలియుగంలో మన మందభాగ్యము ఉపద్రుత వీటన్నిటి వల్ల మన కాలంని మనల్ని వేరు చేస్తే, అంటే కాలంని దుర్వినియోగం పరిస్థితి చాలు. అంటే మన మనకి క్రికెట్లో ఆడుతుంటారు, మనం ఏం చేయాలంటే బ్యాటింగ్ చేయాలి బాగా, కానీ బౌలర్ ఏంటంటే ఎట్లాగోలైనా సరే దీనికి రన్స్ రాకుండా చేస్తే చాలు, అవుట్ కాకపోయినా పర్లా, అవుట్ చేయకపోయినా పర్లేదు రన్స్ రాకుండా ఉంటే చాలు, అలా కలి ఆలోచిస్తుంది. ఏదో రకంగా మన కాలాన్ని దుర్వినియోగ పరిస్థితి చాలు. మనం ఇటువంటి రకరకాల ఆలోచనలతో మన కాలాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గురువు యొక్క శుశ్రూషలో మనం చేసిన పరధర్మాన్ని ఆచరించాలి, అది ఆలోచించండి మెయిన్. ఎన్ని చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా కొన్ని కొన్ని ఒక పద్ధతులతో చేసుకోవచ్చు, కానీ వాటి గురించే మనం ఎక్కువ ఆలోచన చేసి మన మన కాలాన్ని దుర్వినియోగపరచుకోవచ్చు, అది మెయిన్ పాయింట్ ప్రభు, మనం తెలుసుకోవాల్సింది. ఓకే ప్రభు, లాస్ట్ క్వశ్చన్ ప్రభు. ఇప్పుడు మనము కృష్ణుడు వచ్చి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పేసి చెప్తాము, మరి ఇప్పుడు వేరే వారే దేవతలు కానీ దేవుళ్ళని పూజించే వాళ్ళు, ఎగ్జాంపుల్ ఓం శాంతి వాళ్ళు తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే శివుడే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్తారు. కానీ మనం ఇక్కడ చెప్పేటప్పుడు వైష్ణవ భక్తిలో శివుడు కూడా మంచి వైష్ణవుడు కృష్ణుడికి అని చెప్పేసి చెప్తాము. ఇప్పుడు ఇది ఎట్లా ప్రభు, వాళ్ళు వచ్చి శివుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ చెప్తారు, ఇక్కడ మనం వచ్చి కృష్ణుడు అని చెప్తాము, అది ఎట్లా జస్టిఫై చేయాలి, ఎట్లా ఏం ప్రభు? నేను ఒక ఉదాహరణ చెప్తాను ప్రభు. ఏంటంటే ఇప్పుడు జడ్జి గారు ఉన్నారు, ఒక లాయరు వాదిస్తున్నాడు, అట్లాగే ఇంకో లాయర్ వాదిస్తున్నాడు, ఆ లాయర్ అంటాడు ఇది కరెక్ట్ అంటాడు, ఈ లాయర్ ఇంకోటి కరెక్ట్ కాదంటాడు. ఈ ఇద్దరి మధ్యలో వాదం జరిగినప్పుడు జడ్జి తన యొక్క తీర్పు ఇచ్చినప్పుడు ఏం చూస్తాడంటే ఏ లాయర్ అయితే కరెక్ట్ కాదు చెప్పడానికి, కరెక్ట్ అని చెప్పడానికి లా బుక్స్ ఆ సెక్షన్ల పరంగా చెప్పుకొచ్చాడో ఇది ఇది విధానం అని, అటువంటి వారిని మాత్రమే తను తన యొక్క అంతరంగికంగా తీసుకుంటాడనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అతను శివుడి గురించి చెప్పినప్పుడు
తను చెప్పింది మనం వినాలా లేదా అంటే తను ఏ ఒక ప్రమాణంగా చూస్తున్నాడు, ఏ ప్రమాణంతో అది చెప్తున్నాడు ఆయన. ఇది వరకు చాలా మంది పండితులు చేసేవాళ్ళు, చర్చలు చేసేవాళ్ళు, దాన్ని ఏదో అంటారు, మర్చిపోయాను పదము. సో అప్పుడు ప్రతి పండితుడు వాగ్దానంతో చేసినప్పుడు తన యొక్క ప్రమాణాలతో చెప్పేవాడు అన్ని. ఎప్పుడైతే ఈ పరాలు పండితుడు చెప్పలేకపోయాడో తను అడిగిన వాటికి, వెంటనే ఓకే నేను నిన్ను ఒప్పుకుంటున్నాను నేను ఓడిపోయానని చెప్పేసి తనకి పాదాభందనం చేసి తనకు శిష్యుడిగా తయారవుతాడు అనమాట. సో ఈరోజు మీరు వింటున్న శివుడు గురించి ఎన్ని మనం విన్నప్పుడు మన మనం ఆచరించాల్సింది ఏంటంటే, ఈ యొక్క గురు శిష్య పరంపరగా మనం తెలుసుకోగలుగుతున్న జ్ఞానాన్ని మాత్రమే మనం చూసుకోవాలి. ఇందా మనం చెప్పినట్టుగా కలియుగంలో మన కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడం మందభాగ్యం, ఆ సంభవం మనం మిస్డైరెక్ట్ అయిపోతున్నాము. సో అలా కాకుండా మన జ్ఞానంని గురు శిష్య పరంపరగానే మనం తీసుకోవాలి, స్వీకరించాలి. అలా ప్రమాణాలతోనే ఈరోజు మనం చెప్పుకున్న ప్రతి దాని ప్రమాణంతో చెప్పుకుంటున్నాము. ప్రకృతి రీత్యా ఎక్కడ జరుగుతుందంటే భాగవతంలో చెప్పాము. అలాగే వాళ్ళు చెప్పిన దానికి ఎక్కడ ఏ పురాణంలో ఎక్కడ చెప్పబడింది మనం తెలుసుకోవాలి. మనం అలా చెప్పలేనప్పుడు మనం వారి గురించి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు అన్ని క్లియర్ అర్థమైనాయి ప్రభు? Yes ప్రభు. ఓకే ప్రభు, థాంక్స్ ప్రభు, థాంక్ యూ, థాంక్స్ లాట్ ప్రభు, హరే కృష్ణ ప్రభు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? హరే కృష్ణ. Yes మాతే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. Yes ప్రభు, చాలా ఎలాబరేట్ క్లాస్. తర్వాత అంటే నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు, తర్వాత రెస్పాండ్ అవుతున్నారు. సో తర్వాత ఎప్పుడైతే ఇదొక ఇండికేషన్ అనమాట, ఎవరికైతే ఇట్లా డౌట్స్ ఇంటెలిజెంట్ డౌట్స్ అడగడము అంటే మీన్స్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్, అంటే ఉత్సాహం చూపిస్తున్నారు ఈ స్పిరిచువల్ పాత్ లో అన్నట్టు. సో ఇట్ వాస్ వెరీ నైస్, నాకు చాలా బాగా అనిపించింది. సో ఎవ్రీ వీక్ ఇలాగే ఉంటే దట్ వాజ్ వెరీ నైస్. సో అందుకోసమే వీళ్ళంతా అసలు చాలా సీనియర్ డివోటీస్ అంటారు, వాళ్ళ అన్ని పనులు పక్కన పెట్టి మన కోసం ఇంత టైం కేటాయిస్తున్నారు. సో వీ షుడ్ మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. సో ఇట్ విల్ హెల్ప్ నో మనకు, తర్వాత వినే వాళ్ళకు, అటెండ్ అవుతున్న వాళ్ళకు అందరికీ నో చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో it was very wonderful class too. So thank you prakruti kriya manani. So sorry ee roju andarki late ayinattu kuda undi, so kshaminchali naniki. So nenu conclude an em ledu. So elago andaru chala chakkaga vinni so artham chesukunnaru ee shlokanni. So next week manam moodo adhyayam 37 so adhe. So ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ క్లాసులు ఏవైతే తిరుగుతున్నాయో అందరికి నో షేర్ చేయండి, సో తెలియజేయండి. సో వాళ్ళు కూడా ఇలా నో ఇలా ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. తర్వాత నిరంతరం జపం చేయండి. సో ఏది ఎంత కష్టం వచ్చినా కూడా మనం జపం వదిలేయకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్ మనకు. సో తర్వాత భగవద్గీత కంపల్సరీ చదవండి. సో ఈరోజు 27వ శ్లోకం చదివాము, రేపు 37వ శ్లోకం, మధ్యలో మనకు 9-10 శ్లోకాలు గ్యాప్ వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం చదువుతామో ఈ గ్యాప్ ఏవైతే శ్లోకాలు, సో మనకు నెక్స్ట్ వీక్ మనం ఏమైతే చర్చ చేసుకుంటున్నామో అవి మనకు అర్థమవుతుంది అనమాట. సో చిన్న హోంవర్క్, సో జస్ట్ 30 నిమిషాలు రోజు మనం కేటాయిస్తే నో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో సో అలవాటు అయినప్పుడు మనం చూడొచ్చు, లైక్ నో ఎంత చదివినా కూడా మనకు లైక్ ఇట్ విల్ బి లైక్ మనకు బోర్ కొట్టదు అనమాట భగవద్గీత భాగవతం. సో ఎంతో చక్కటి గ్రంథం మనకు. సో సో ఇంతటితో మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దామండి. సో హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు, సేవా భాగ్యం కలిగించినందుకు, ఎక్కువ టైం తీసుకున్నందుకు మన్నించాలి. సో హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత కీ జయ, జగద్గురు శీల ప్రభుపాద కీ జయ, అనంత కోటి వైష్ణవి కీ జయ, హరే కృష్ణ.
ఎండింగ్ ది సెషన్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.